ఇస్లాం కమిటీ అందిస్తోంది కార్యక్రమం విశ్వాస అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు ఈరోజు నేను మీ ధర్మాన్ని మీ కొరకు పరిపూర్ణం చేశాను మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను ఇంకా ఇస్లాంను మీ జీవన సంవిధానంగా సమ్మతించి ఆమోదించాను ఇస్లాం ధర్మాన్ని తమ జీవన సంవిధానంగా స్వీకరించిన సోదర సోదరీ మణులందరికీ విశ్వాసప్రదాయిని అన్న ఈ కార్యక్రమం ద్వారా స్వాగతం కలుగుతున్నాం సంకలనకర్త మరియు ప్రసంగీకులు గౌరవనీయులైన శ్రీ మౌలానా సయ్యద్ అబ్దుస్సలాం ఉమ్రి గారు ఈ కార్యక్రమానికి తుది మెరుగులు దిద్దిన వారు సోదరులు మొహమ్మద్ ఇమాం గారు الحمد لله الذي شرع لنا ما يقربنا إليه ويدنينا ونهج لنا من الترقي ما يكفينا من غيرها ويغنينا وأشهد أن لا إله إلا الله وحده لا شريك له إلهنا ومليكنا وناصرنا وهادينا وأشهد أن محمدا عبده ورسوله بعثه الله بالهدى ودين الحق شرعة وتوحيدا اللهم صل على محمد وعلى آله وأصحابه والتابعين لهم بإحسان أفضل الناس أخلاقا وأعمالا وعلما ويقينا أني بذالا بقرتلو سر و بدهم సమస్త లోకాలకు ప్రభువైన అల్లాహ్కి అంకితం అల్లాహ్ కృపా కటాక్షాలు మహాప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీహి వ అలీహి వసల్లంపై ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై సుజనులపై సత్యాన్వేషకులపై ఎల్లేడలా కురియుగాక అభిమాన సోదరులారా నేటి మన ప్రసంగాంశం విశ్వాస వికాసానికి విలువైన సూత్రాలు విశ్వాస భాగ్యాన్ని సొంతం చేసుకున్న నవముస్లిం సోదరులారా ఇస్లాం స్వీకరణ అల్లాహ్ ప్రసాదించిన మహదానుగ్రహం విభుడి వర్ధాన్ మీకు లభించిన ఈ విశ్వాస భాగ్యం ప్రకృతి సిద్ధమైనది ప్రతి జీవి నైజంలో నిజకర్త స్వామి అయిన అల్లాహ్ సుబ్హాన హోతాల నిక్షిప్తం చేసిన భావన ఇది దైవ సల్లల్లాహు సలల్లాహు అలీహి వసల్లం ఇలా సెలవిచ్చారు మామిన్ మౌలూదిన్ యూలదు అల్ అల్ ఫితర ఫ అబవాహు యుహవ్విదాని ఔ యునస్సిరాని ఔ యు మజిస్సాని ప్రతి పిల్లవాడు ప్రకృతి ధర్మంపై అంటే ఇస్లాం ధర్మంపై పడతాడు కాని తరువాత అతని తండ్రులు అతన్ని యూదునిగానో క్రైస్తవునిగానో లేదా మజూసి అంటే అగ్ని పుజారిగానో మార్చేస్తారు జంతువుల్ని మార్చినట్లు జంతువులు పుట్టినప్పుడు వాటి అవయవాలన్నీ సక్రమంగానే ఉంటాయి ఆ తర్వాత ఈ మానవులు వాటి చెవులను కొమ్ములను కోసి పారేస్తారు ఏ జంతు పిల్లయినా తెగిపోయిన చెవులతో పుట్టడం మీరెప్పుడైనా చూశారా అని ప్రవక్త సలహు అలీ వసల్లం వారు ప్రశ్నించారు ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీ వసలం వారి ఈ ప్రవచనాన్ని ఉల్లేఖించిన తర్వాత హజరత్ అబూహురైరా రజు అల్లాహు తాలను قرآن لونی آیتونی چھدیوین پینچار فطرت اللہ اللہ تی فطر الناس علیہ لا تبدیل لخلق اللہ ذالک الدین القیم ولیکن اکثر الناس لا یعلمون اللہ مانو لنو یہ صبحوں پہ پوٹن چاڑو آہ صبحوں پہ نے وندن اللہ سرشتی نی مار چاڑو سما ఇదే సరైన ధర్మం కానీ చాలామంది తెలుసుకోరు ప్రియమిత్రుల్లారా ఇప్పుడు మీరు సాధారణ వ్యక్తులు కారు శ్రేష్ఠ సముదాయానికి చెందిన అంతర్భాగం ప్రపంచ మానవాళిని మంచి వైపునకు పిలవడం చెడు నుండి వారించడం ఈ క్షణం నుండి మీ అందరి ప్రథమ కర్తవ్యం ప్రియమిత్రుల్దారా ఇహలోక జీవితం ఏదో రోజు నశించే తటాకమే శాశ్వత నివాసం కాదు ఈ యథార్థాన్ని గ్రహించిన మనం ఇక్కడ మనకు లభించిన స్వల్ప వ్యవధిలోనే పరలోక సాఫల్యానికి పనికొచ్చే సాధనాల్ని సాధించుకోవాలి మనల్ని మన పరివారాన్ని నరకాగ్ని నుండి కాపాడుకోవాలి ఎందుకంటే ఈరోజు కర్మలున్నాయి లెక్కలు లేవు రేపు లెక్కలుంటాయి కర్మలుండవు కాబట్టి మన లెక్క దేవుడు మనతో తీసుకోకముందే ముందే మన లెక్కల్ని మనం సరిచేసుకోవాలి అభిమాన సోదరులారా ఇస్లాం బోధించిన నైతిక విలువలనే ధర్మం అంటారు విలువలు పాటించకపోతే నష్టపోయేది మనమే దుఃఖం కలిగేది మనకే ఇస్లాం బోధించిన నైతిక విలువను మనస్ఫూర్తిగా నమ్మగలిగితే మరొకటి ఆలోచించకుండా మనం వాటిని పాటిస్తాం ఇస్లాం బోధించే నైతిక విలువల యొక్క విలువను గుర్తించినప్పుడు మన పట్ల మనకు గౌరవభావం విలువ కలుగుతుంది బయట పది మంది మనకు గౌరవం ఇవ్వడం కన్నా ముందు మన పట్ల మనకు విలువ ఉందా అని మనలోని ప్రతి ఒక్కరూ బెరుజు వేసుకోవడం ఎంతో ముఖ్యం అలా కాకుండా మనకు అవకాశం దొరికింది కదా అని మనలోని విలువలను మార్చుకుంటూ పోతే మన వ్యక్తిత్వంలో అఘాధం ఏర్పడుతుంది తద్వారా సంఘర్షణ ఒత్తిడి పెరిగి ఆందోళనకు గురి కాక తప్పదు ప్రియమిత్రులారా విశ్వాసం లేని జీవితం జల్లెడలో పోసినా నీరు వంటిది ఎన్ని సత్కార్యాలు చేసుకున్నా ఎన్ని సదాచరులను చేసుకున్నా నిష్ప్రయోజనం అవన్నీ బూడుదల పోసిన పన్నీరు అవుతాయి కాబట్టి మనం దైవాన్ని ప్రేమించడం గొప్ప కాదు దైవం మనల్ని ప్రేమించేలా మనం ఉన్నామా అని అనుక్షణం మనం ఆత్మ సమీక్ష చేసుకుంటూ ఉండాలి మనం మంచిని స్వీకరించడానికి తయారుగా సదా సిద్ధంగా ఉండాలి ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం వారి ప్రవచనాలను ఆచరించడానికి శక్తి వంచన లేకుండా ప్రయత్నించాలి అధర్మం వీడి ధర్మ మార్గంలో పయనించాలి అలా చేయకపోతే మనం అజ్ఞానంలో పుట్టి పెరిగి నశిస్తున్నాము అద్భుతమైన వజ్రం వంటి మన జన్మను గులకరాయిలా వ్యర్థపరుస్తున్నామని గ్రహించాలి ఇప్పుడు మీరు అడగచ్చు మేమేం చెయ్యాలని ప్రియమిత్రుల్లారా అల్హమ్దుల్లా మీరు ఇస్లాం స్వీకరించారు అల్లాహ్ జ్యోతిని పొందారు కొడిగట్టిన మీ జీవితాల్లో సత్యదీపం వెలుగుల్ని నింపింది మరి దీపం కర్తవ్యం ఏమిటి కేవలం వెలగడం వెలుగునివ్వడం ఒక్కటే దీపం పరమార్థం కాదు కాకూడదు మరిన్ని దీపాలను వెలిగించడం కూడా దాని కర్తవ్యమై ఉండాలి మామిడి పండును ఇవ్వడం ఒక్కటే మామిడి చెట్టు కర్తవ్యం కాదు ములిచే టెంకలను అంట్లను కూడా అది ఇవ్వాలి అలాగే ధర్మాన్ని తన వరకే పరిమితం చేసుకొని ఎవరు ఎలా పోయినా నేను మాత్రం ధార్మికంగా ఉన్నానా లేనా అని సరిపెట్టుకుంటే పొరపాటే ఈ ధోరణి వలనే ధార్మికులు క్షీణిస్తున్నారు ధర్మం క్షీణిస్తుంది ధర్మం పట్ల కనీస అవగాహన కూడా క్షీణిస్తుంది ఓసారి దైవప్రవక్త సలహు అలీవసలం తన సహచుణ్ణి ఉద్దేశించి యా యజీద్ బిన్ అసద్ అహహిబ్బుల్ జన్నా అని అడిగారు ఓ యజీద్ బిన్ అసద్ నీకు స్వర్గం అంటే ఇష్టమేగా అందుకు ఆయన ఇష్టమే అన్నారు ఫ ఫిబుల్ అహీకల్ ముస్లిం మా తుహిబ్బులి నఫ్సి అలాగైతే నీ ముస్లిం సోదరుని కోసం దాన్నే ఇష్టపడు దేన్నైతే నీకోసం స్వయంగా నీవు ఇష్టపడతావు అని హితవు పలికారు ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీహి అలీహి వసల్లం మరో ఉల్లేఖనంలో మీ కోసం దేన్నైతే ఇష్టపడతారో దాన్ని మీ తోటి సోదరుల కోసం ఇష్టపడాలి అన్నారు మన ప్రియ ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం కాబట్టి మీరు మెచ్చి స్వీకరించిన ఇస్లాం ధర్మం వైపు మీ పరిచయస్తుల్ని పరివారాన్ని ఆహ్వానించండి మిత్రులారా దృష్టిని బట్టి సృష్టి ఉంటుంది ఇస్లాం మీ జీవితం అంతటిలోనూ వెలుగు నింపింది ఇతరులకు కూడా ఆ వెలుగును నింపటానికి పంచటానికి కూడా ఒక గొప్ప సదవకాశం మీకు లభించింది మీకు పవిత్రమైన మనసు ఉన్నప్పుడు మాత్రమే పవిత్రమైన పరిశుద్ధమైన హృదయం ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది ఆనందం సంతోషం అది ఎలాంటిదైనా తొలిసారి కలిగిన అనుభూతి వేరుగా ఉంటుంది కనుక ఇస్లాం స్వీకరించినప్పుడు మీకు కలిగిన మధురానుభూతిని నీ పరిచయస్తులతో పరివారంతో పంచుకోండి ప్రియమిత్రులారా మనకన్నా హీనజాతిగా నివసించే పశువులు కూడా పలు రకాలుగా లోకానికి ఉపయోగపడుతున్నాయి వాటి జన్మను సార్థకం చేసుకుంటున్నాయి కానీ ఉన్నత ఉత్తమ ఉత్కృష్ట జాతిలో మానవ జాతిలో జన్మించిన మనలోని చాలామంది పశుతుల్యంగా బ్రతుకుతూ జన్మించిన జాతికే తలవంపు తెస్తున్నారు ఇది కాదు జీవితం ఇది కాదు మానవత్వం విశ్వ కళ్యాణానికై నిలబడిన వాడే నిజమైన మానవుడు అల్లాహ్ మనకు జీవితాన్నిచ్చాడు అన్ని హంగులు వనరులు ప్రసాదించాడు వాటిని వినియోగించుకుంటూ మనం మానవులుగా జీవించాలి మహనీయులుగా ఎదగాలి మనకు లభించిన జీవిత అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవాలి ప్రియమిత్రుల్లారా మన బంధువుల్లో మానవుల్లో ఉన్న అస్పష్టత ఒక్కటే అది సృష్టిని ఆరాధించాలా సృష్టికర్తను ఆరాధించాలా అన్నది దీనికి మనం సరిగా స్పష్టంగా సమాధానం చెప్పగలిగితే మనతో పాటు మనవారు మానవులు కూడా స్వర్గానికి అర్హులు కాగలరు ఇది మానవ జీవితంలో అత్యంత ప్రధానమైన నిర్ణయం ఈ నిర్ణయంపైనే మానవుని తదుపరి జీవితం ఆధారపడి ఉంటుంది కాబట్టి మనం మన బంధువులకు మన స్నేహితులకు మన పరిచయస్తులకు వీలైనంతగా సులభ శైలిలో సత్యాన్ని ధర్మాన్ని చేరవేసే ప్రయత్నం చెయ్యాలి గమనించండి సృష్టి ప్రారంభం నుంచి నేటిదాకా యావత్తు విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్త మారలేదు ఇది నిజం సృష్టి చరిత్రలో ఎన్నటికీ తిరుగులేని ఏకైక సత్యం మనిషిలోని భావోద్వేగాలు అపోహలు వాస్తవాలను దూరం చేస్తాయి సత్యాన్ని అర్థం చేసుకోనియకుండా అడ్డుకుంటాయి కనుక సన్మార్గాన్ని కనుగొనాలంటే ముందుగా మనలోని భావోద్వేగాలని అధిగమించాలి మన హృదయ లోయల్లో తిష్ట వేసుకుని కూర్చున్న అపోహలను తొలగించుకోవాలి సత్యాన్వేషకులు ఈ వాస్తవాన్ని ఎన్నడూ విస్మరించరు సృష్టికర్త ప్రసాదించిన బుద్ధిని వారు సద్వినియోగం చేసుకోగలుగుతారు సరైన సమంజసమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు ప్రియమిత్రుల్లారా ఒకసారి మన పరిసరాలను పరిశీలిస్తే మనిషి సాటి మనిషికి బద్ధ శత్రువైపోతున్నాడు అమానుష చర్యలన్నిటికీ అతను అలవాటుపడ్డాడు వెరసి అన్ని రకాల సామాజిక నేరాలకు ఘోరాలకు బలవుతున్నాడు చెడుల చీడగా పాపాల పుట్టగా పరిణమించాడు ఫలితంగా సమాజంలో దుర్మార్గం విపరీతంగా వ్యాపిస్తూ పోతుంది చివరికి సద్గుణాలకు స్థానం లేని నైతిక విలువలకు ప్రాముఖ్యతం లేని తరుణం దాపురించింది ప్రేమితులు రారా అల్లాహ్ నిర్దేశించిన నియమాలకు ప్రకృతి విధేయత చూపుతున్నది అల్లాహ్ సృష్టించిన సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు గ్రహాలు ఆకాశం చెట్లు ఇరులు జరులు నింగి నేల అన్నీ ఒక క్రమ పద్ధతిలో ఉన్నాయి ఆ వ్యవస్థలో ఎటువంటి అపసవ్యత లేదు దీనికి కారణం అవి తమ సృష్టికర్త తమ కొరకు నిర్ణయించిన మార్గాన్ని అనుసరిస్తున్నాయి కనుక మరి వాస్తవానికి వాటిని సృష్టించిన వాడు మనల్ని సృష్టించిన వాడు ఒకటి మన గొంతును తడిపి మన దాహాన్ని తీర్చే నీరు ఒకటి మన ఆకని చల్లార్చే ఆహారం ఒకటి మనం పీల్చే గాలి ఒకటి నివసించే భూమి ఒకటి మన పైన ఆకాశం ఒకటి మన కోసం కురిసే వాన ఒకటి క్లుప్తంగా చెప్పుకోవాలంటే ఆకాశంలో భూగోళంలో ఉన్న జీవులన్నిటినీ సృష్టించిన సృష్టికర్త ఒక్కడే మనందరి సృష్టికర్త ఒక్కడే అయినప్పుడు ఆ సృష్టికర్తను తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అని అర్థమయ్యే రీతిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో మన బంధువులకు మనం చెప్పగలగాలి నేడు మానవుడు సృష్టికర్త విషయంలో పూర్తిగా అజ్ఞానానికి లోనై ఉన్నాడు జగతిలో అడుగడుగున అగుపించే వాస్తవాలను వెనక్కి నెట్టేసి కేవలం ఊహాలోకంలో విహరిస్తున్నాడు తేటమైన నిజాలను వదిలేసి నిజం లేని జాలను అనుసరిస్తున్నాడు మనం ఒక విషయం గమనించినట్లయితే తల్లి కడుపును చించుకుని భూమి మీదకు వచ్చే శిశువు మొట్టమొదటిగా శ్వాస తీసుకుంటుంది గాని ఏడవదు లేక పాలు తాగదు మరి ఈ శ్వాసించే శక్తి ఈ జీవికి ఎవరిచ్చారు సందేహం లేదు సర్వశక్తిమంతుడైన అల్లాహుభానుహతాలి అలాంటి శ్వాసనిచ్చిన వాడిని గుర్తెరగకుండా జీవించడం విశ్వాసాతుకమే ముమ్మాటికి వ్యర్థమే రారా ఇది మనందరికీ తెలిసిన విషయం తెలిసిన మీదట మనమందరం స్వీకరించిన విషయం వాస్తవ దైవ భావన ప్రకారం సృష్టికర్త ఒక్కడే సృష్టి ప్రక్రియలో ఆయనకు భాగస్వాములు ఎవరూ లేరు మానవ సన్మార్గం కోసం వచ్చిన ప్రవక్తలు పుణ్యాత్ములు మరియు శాస్త్ర గ్రంథాలన్నీ ముక్త కంఠంతో ఈ విషయాన్ని చాలా స్పష్టంగా వివరించాయి వాటన్నిటిలోనూ అంతిమంగా అవతరించిన దైవ గ్రంథం కుర్ ఆనిలా అంటోంది హుల్ హువల్లాహు అహద్ అల్లాహు సమద్ లం యలిద్ వలం యూలద్ వలం యకుల్లహు కుఫ్వన్ అహద్ ఓ ప్రవక్త సలల్లాహు వసల్లం ఇలా ప్రకటించు ఆయన అల్లాహ్ ఒక్కడే అద్వితీయుడు ఆయన నిరపేక్షాపరుడు ఎవరి అవసరమో అక్కడ లేనివాడు ఆయన ఎవరి మీద ఆధారపడలేదు అందరూ ఆయన మీదే ఆధారపడి జీవిస్తున్నారు లం యలిద్ ఆయనకు సంతానం లేదు వలం యూలద్ మరి ఆయన కూడా ఒకరికి సంతానంగా లేడు వలం అహద్ ఆయనకు సరి సమానమైన వస్తువు ఏది ఈ జగాన లేదు కాబట్టి సృష్టికర్తను కాక సృష్టిని ఆరాధించే వ్యక్తి అజ్ఞాన అంధకారంలో ఉన్నాడు ఇదే విషయాన్ని యజుర్వేదం ఈ విధంగా పేర్కొంటుంది ఎవరైతే అసంభూతి అంటే ప్రాకృతిక వస్తువులను గాలి నీరు మొదలుగు వాటిని పూజిస్తారో వారు అంధకారంలోకి ప్రవేశిస్తారని మరెవరైతే సంభూతి అంటే మానవుని చేత తయారయ్యే వస్తువులు బొమ్మలను పూజిస్తారో వారు మరింత అంధకారంలో ప్రవేశిస్తారని యజుర్వేద ఈ మంత్రం హెచ్చరిస్తుంది ఈ విషయాన్ని అర్థమయ్యేలా అందమైన రీతిలో మన బంధువులకు మనం చెప్పగలగాలి ఒకసారి ఆలోచించండి మానవుడు తన దైనందిన జీవితంలో ప్రతి విషయం గురించి ఎంతో లోతుగా ఆలోచిస్తున్నాడు ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఆ రంగానికి సంబంధించిన నిపుణుల దగ్గర సలహాలు కూడా తీసుకుంటాడు అందుకోసం అవసరమైన ప్రతి చోటకు పరుగెత్తుతాడు ఇలాంటి ప్రాపంచిక విషయాలలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తాడు కానీ దురదృష్టకర విషయం ఏమిటంటే ఆధ్యాత్మిక జీవిత విషయంలో నిర్లక్ష్యం పాటిస్తాడు అశ్రద్ధ వహిస్తాడు వాటికి చాలా తక్కువ ప్రాముఖ్యత ఇస్తాడు మరి నిజానికి ఆధ్యాత్మిక జీవితం శాశ్వతమైనది కానీ శాశ్వతుడైన అల్లాహ్ను గుర్తెరగక జీవితాన్ని నిస్సారపరుచుకుంటున్నాడు మానవుడు వజ్రం లాంటి జీవితాన్ని చిల్లర పెంకులా వృధాపరుచుకుంటున్నాడు ప్రియమిత్రుల్లారా ఈ జాబితాలో మన బంధువులు ఉన్నారు మన స్నేహితులు ఉన్నారు పరిచయస్తులు ఉన్నారు పొరుగువారు కూడా ఉన్నారు వారందరి నరకాగిని నుండి కాపాడే బాధ్యత ముస్లిములైన మనందరిపై ఉంది దైవ ప్రవక్త సలల్లాహు అలీస్లం ఇలా ఆహ్వానించి వారిని ఎంత గొప్పగా దీవించారో ఒక్కసారి విని తరించండి నా నుండి ఓ వాక్యాన్ని విని దాన్ని అర్థం ఆకలింపు చేసుకుని కంఠస్థం చేసుకొని అమలు పరచి ఇతరులకు చేరవేసిన వ్యక్తిని అల్లాహ్ సకల సౌభాగ్యాలతో సౌఖ్యాలతో వర్ధిల్ల జీయుగా కానీ ప్రవక్త సలహు అలీ సలం వారు దీవించడమే కాక బహుశా వినే వ్యక్తి చెప్పే వ్యక్తి కన్నా ఎక్కువ ప్రజ్ఞగలవాడై ఉండవచ్చు అని అన్నారు కాబట్టి ఇస్లాం గురించి మీకు తెలిసింది ఒకే ఒక్క విషయమైనా పర్వాలేదు దాన్ని ఇతరుల వరకు చేరవేండి అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు అల్లాహ్ వైపు జనులను పిలుస్తూ సత్కార్యాలు చేస్తూ నిశ్చయంగా నేను ముస్లింలల విధేయులలోని వాడను అని ఆత్మవిశ్వాసంతో పలికి వాని మాట కంటే మంచి మాట మరెవరిది కాగలదు ఈ ఆయతును చదివిన మీదట హజరత్ హసన్ బస్రీ అరహమతుల్లాహ అలై ఇలా అభిప్రాయపడ్డారు ఈ యొక్క వచనంలో పేర్కొనబడిన గుణగణాలు లక్షణాలు గన వ్యక్తి ఇతని అల్లాహ్ ప్రియుడు ఇతని అల్లాహ్ మిత్రుడు ఇతని అల్లాహ్ నేస్తం ఇతని భూవాసులందరిలోనూ అల్లాహ్కు మిక్కిలి ఇష్టమైనవాడు అల్లాహ్ పిలుపుకు స్వయంగా జవాబిచ్చాడు తాను అవలంబించే దైవ విధానం వైపునకు ప్రజలను ఆహ్వానించాడు సదాచరణలు ఇతోధికంగా చేసి ఆ పిదప సగర్వంగా అన్నాడు నేను ముస్లింలలోని వాడను వాస్తవంగా ఇతని అవనిపై అల్లాహ్ ప్రతినిధి ప్రియమిత్రులారా అల్లాహ్ కృప అందరి మీద సమానంగా ఎల్లప్పుడూ ఉండనే ఉంది మానవ ప్రయత్నం అనే తెరచాప ఎత్తకపోతే జీవితమనే పడవ గమ్యం చేరదు అగ్నిలో దాహక గుణం ఎల్లప్పుడూ ఉండనే ఉంటుంది కానీ దాని దగ్గరకు వెళ్ళని వారికి చలి దూరం ఇవ్వదు మనవంతు ప్రయత్నం మనం చెయ్యాలి మానవ ప్రయత్నం ఉంటే అల్లాహ్ కృప కలుగుతుందని శాస్త్రాలని చెబుతున్నాయి చూడండి దైవ ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీ వసలం ఒక్కో వ్యక్తి వద్దకు డెబ్భై సార్ల కన్నా ఎక్కువగా వెళ్ళేవారంటే ప్రవక్త సలల్లాహు వసల్లం ఎంతగా ప్రజల యొక్క శ్రేయాన్ని కోరేవారు ఎంతగా ప్రజల యొక్క క్షేమాన్ని కోరేవారు ఎంతగా ప్రజల యొక్క సాఫల్యాన్ని కాంక్షించేవారో మనం ఆలోచించాలి అదేలాగో మనము సైతం మన వారి విషయంలో మన బంధువుల విషయంలో మన ఆప్తుల విషయంలో మన స్నేహితుల విషయంలో మన పరిచయస్తుల విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి వారిని ఎలాగైనా నరకాగిని నుండి కాపాడుకొని స్వర్గవనాలకు అర్హుల్ని చేసే దిశగా అవిరల కృషి మనం జరపాల్సి ఉంది అవిశ్రాంతంగా మనం పరిశ్రమించాల్సి ఉంది ఈ కార్య సాధనలో మనకు పనికొచ్చే పనిముట్టు ధార్మిక విద్యార్జన ధార్మిక విద్యార్జన చాలా విలువైనది చాలా ప్రాముఖ్యతగా అది అల్లాహ్ సుహాన్ అంతిమ దైవ ప్రభుత్వం ముహమ్మద్ సలహల్లాహు అలిస్లం వారిపై అవతరించిన తొలి దైవ వాణికి సంబంధించిన ఐదు సూక్తుల్లో జ్ఞాన సముపార్జన ప్రాముఖ్యతను నొక్కి వక్కాణించాడు అంటే జ్ఞానం ఎంత విలువైనదో మనం అర్థం చేసుకోవచ్చు అల్లా సుభాన్ హోతాలు అన్నాడు రబ్బికల్ అభిస్మి రబ్బికల్లది హలక్ హలకల్ ఇన్సానమిన్ అలక్ ఇకర వరబ్బుకల్ అఖురం అల్లది అల్లమబిల్ కలం అల్లమల్ ఇన్సానమాలం యాలం చదువు నిన్ను పుట్టించిన నీ ప్రభు పేరుతో ఆయన మనిషిని గడ్డకట్టిన రక్తంతో పుట్టించాడు చదువు నీ ప్రభు ఎంతో దయాళు ఆయనే మనిషికి కలం ద్వారా జ్ఞానాన్ని నేర్పినవాడు మనిషికి తెలియని జ్ఞానాన్ని బోధించాడు మన ప్రియ ప్రవక్త అలా కుల్లి ముస్లిం జ్ఞాన సముపార్జన ప్రతి ముస్లిం స్త్రీ పురుషునిపై తప్పనిసరి విధి అన్నారు ప్రియమిత్రుల్లారా ఎవరైతే ధార్మిక విద్యను సముపార్జించే నిమిత్తం బయలుదేరుతారో అల్లాహ్ సుభానహోతాల వారి కొరకు స్వర్గానికి గునిపోయే మార్గాన్ని సుగమం చేస్తాడు అని ప్రవక్త సలహు అలైస్లం సెలవీయడమే కాకుండా అటువంటి విద్యార్థి కోసం దైవదూతలు తమ రెక్కలను పరుస్తాయి విశ్వ వ్యవస్థలోని చరాచరాలన్నీ అతని కోసం దువా చేస్తాయి అని సెలవిచ్చారు అలాగే ఒక పండితుని యొక్క ప్రాశస్యం పామరుని మీద ఎట్టిదంటే ఆకాశంలోని తారకల మీద చంద్రుడుకున్న స్థానం వంటిది నిశ్చయంగా విద్యావంతులు పండితులు ప్రవక్తల వారసులు మరి ప్రవక్తలేమో వారసత్వంగా దినార్నో దినహంనో వదిలి వెళ్ళరు వారు వారసత్వంగా వదిలి వెళ్ళేది విద్యను విజ్ఞానాన్ని సత్యాన్ని ధర్మాన్ని మాత్రమే కాబట్టి విద్య విశిష్టతను నొక్కి వక్కాణి సు అల్లా అంటున్నాడు ఫస్ అలు మీకు తెలియకపోతే తెలిసిన వారిని అడిగి తెలుసుకోండి ఎందుకంటే ప్రశ్న అనేది ప్రగతికి పూబాట వంటిది స్వయంగా ప్రవక్త సలల్లాహు అలీహలం వారన్నారు అజ్ఞానాన్ని తీరాల వరకు కొట్టేది ప్రశ్న ఒక్కటే అన్నారు అలాగే ఏది అనుచితమో ఏది ఉచితమో ఏది యుక్తో ఏది మూర్ఖతమో మనిషికి బోధపరిచేది విద్యా జ్ఞానం మనం సదాచరణలు మాత్రమే చేస్తే సరిపోదు ఆ సదాచరణలకు సంబంధించిన సంపూర్ణ సమాచారం కూడా మన వద్ద ఉన్నప్పుడే మనం సదాచారాలను సత్కర్మలను సక్రమమైన రీతిలో నిర్వర్తించగలం నిర్వహించగలం ఎందుకంటే విద్య వెలుగు వంటిది తద్వారా మన మనోసీమలు ప్రకాశమానం అవుతాయి మన మనోధరణలో చోటు చేసుకున్న అలుముకున్న చీకట్లన్నీ పటాపంచలవుతాయి తొలగిపోతాయి రారా ఇస్లాం మౌలిక ఆధారాల గురించి ఈమాన్ మౌలిక అంశాల గురించి దైనందిన జీవితానికి సంబంధించిన దినచర్యల గురించి నీతి నడవడిక న్యాయం గురించి కుటుంబ జీవనం వివాహం హరాం హలాల్ ఇత్యాది విషయాల గురించి కనీస ధార్మిక జ్ఞానం మనందరికీ ఉండాలి అది ఎలా సాధ్యమంటే ఇస్లాం ధర్మానికి మూలం రెండు విషయాలు వాటిని గురించి తెలియజేస్తూ దైవ ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారు ఇలా సెలవిచ్చారు సున్నత తు ఫీకు అమరైన్ లవిల్లు గుర్తుంచుకోండి నేను మీలో రెండు విషయాలను వదిలి వెళుతున్నాను మీరు వాటిని గట్టిగా పట్టుకున్నంతకాలం మార్గం తప్పరు వాటిలో ఒకటి అల్లాహ్ గ్రంథం అవ్వగా రెండవది ఆయన ప్రవక్త సాంప్రదాయం అన్నారు ప్రవక్త మహమ్మద్ సలల్లాహరేస్లం అభిమాన సోదరులారా పవిత్ర ఖుర్ఆన్ పారాయణం అల్లాహ్ మానవాళి మీద దయదలిచి వారి యహపరాల సాఫల్యం కోసం తన ప్రత్యేక కరుణ ద్వారా అవతరింపజేసిన మహిమాన్విత గ్రంథం కుర్హాన్ ఖురాన్ పారాయణం వల్ల మనసులు నెమ్మదిస్తాయి ఆత్మజ్యోతి రగులుకుంటుందని ఐహిక వాంఛల వల్ల హృదయానికి పట్టిన తుప్పు తొలగిపోతుందని ప్రళయదినాన అది తనను పారాయణం చేసిన వారి విషయంలో సిఫారసు చేస్తుందని దాని సిఫారసును అల్లాహ్ ఆమోదిస్తాడని మనిషి సౌభాగ్య దౌర్భాగ్యం అదృష్ట దురదృష్టాలు అన్నీ కుర్న్తోనే ముడిపడి ఉన్నాయని దైవప్రవత సలహు అలీ వసల్లం వారు వివిధ సందర్భాలు సెలవిచ్చి ఉన్నారు కాబట్టి ఆ భాగ్యాన్ని సొంతం చేసుకునే సంకల్పంతో ప్రతిరోజు కుర్ ఆన్ చదివి తనమేం చెందేందుకు పది నిమిషాలైన కనీసం మనం కేటాయించగలగాలి ఖుర్ఆన్ను అరబిలో కానీ అనువాదం కానీ చదవగలిగితే చాలా మంచిది ఒకవేళ చదవడం వ్రాయడం రాకపోతే ఖుర్ ఆన్ పారాయణాన్ని అనువాదాన్ని విని తరించేందుకు ప్రయత్నించాలి దయప్రవక్త సలహు అలహీ వలం వారు అన్నారు ఖై రుకుమంత అల్లమ ఖురాన్ చదవడం నేర్చుకొని ఇతరులకు నేర్పించే వ్యక్తి మీలో ఉత్తముడు అన్నారు ప్రవక్త ముహ్మద్ సల్హిస్లం మరో సందర్భంలో లాహ ఇల్లాఫీ ఇస్నేన్ అన్నారు ఇద్దరు తప్ప ఇతర వ్యక్తుల పట్ల అసూయ చెందడం ధర్మసమ్మతం కాదు వారిలో ఒకరు అల్లాహ్ ఖురాన్ విద్యను ప్రసాదించగా దాని రేయింబవళ్ళు చదవడములో చదివించడములో నిమగ్నుడై ఉండే వ్యక్తి రెండోవాడు అల్లాహ్ సిరి సంపదలను అనుగ్రహించగా వాటిని రేయింబవళ్ళు సత్కార్యాలలో వినియోగించే వ్యక్తి ఇలాంటి వారి పట్ల ఈర్షానందం చెందడంలో ఎటువంటి తప్పు లేదన్నారు ప్రవక్తం హమ్మద్ సు అల్లహ్ అసలం ప్రియమిత్రులారా అరబీ మన భాష కాదు ఉచ్చారణ కష్టంగానే ఉంటుంది అయినా పర్వాలేదు వీలైనంత వరకు ఖురాన్ని అరబీ భాషలో చదివేందుకు ప్రయత్నించాలి అల్లాహ్ ప్రవక్త అంతిమ ప్రవక్తం హమ్మద్ సలల్లాహు అలయిస్లం వారి యొక్క శుభవార్తను పొందే సౌభాగ్యవంతుల్లో మనం చేరాలి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైస్లం వారన్నారు ఖురాన్ కంటపాటి గౌరవనీయులైన దైవదూతల సరసన ఉంటాడు ఖురాన్ పఠించడం తనకు ఎంతో ప్రయాసతో కూడిన పని అయినప్పటికీ దాన్ని పఠించి కంఠస్థం చేసే వ్యక్తి రెట్టింపు పుణ్యఫలానికి అర్హుడవుతారన్నారు ప్రవక్త ముహమ్మద్ అలైహి వసల్లం ఖురాన్ చదివే మనం ఎలా ఉండాలంటే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిస్తున్నారు ఖురాన్ చదవడం వచ్చి పఠించే విశ్వాసి ఉదాహరణ రుచిలోను సువాసనలోను మేలు జాతికి చెందిన నారింజ పండు లాంటిది ఖురాన్ పఠించని కపట విశ్వాసి ఉదాహరణ సువాసన లేని చేదుగా ఉండే అడవి దోసకాయ లాంటిది అని ప్రవత సల్లల్లాహు అలహీ వసలం అన్నారు కాబట్టి మనం రుచిలోను సువాసనలోను మేలు జాతికి చెందిన నారింజ పండులా మనం అవ్వాలే కానీ హరిమళం ఉన్న చేదు ఫలంలా మనం మారకూడదు సువాసన లేని చేదుగా ఉండే అడవి దోసకాయ అసలే కాకూడదు ప్రియమిత్రులారా ప్రవక్తల్ అల్లాహ్ ఈ గ్రంథం అంటే ఖురాన్ ద్వారా కొందరిని ఉన్నత శిఖరాలకు చేరిస్తే మరి కొందరిని అపజయాల అంచులకు లాక్కెళతారని ప్రవక్త సలల్లాహు అలైస్లాం అన్నారు కనుక ఖురాన్ విద్యలో ప్రావణ్యం సంపాదించుకున్న వ్యక్తి మిక్కిలి గౌరవనీయులైన దైవదూతల సరసన ఉంటాడు అని అన్నారు ప్రవక్త సలహం కాబట్టి ఖురాన్ను అది అవతరించిన భాషలో అరబీలో చదివేందుకు శక్తి వంచన లేకుండా విశ్రాంతంగా ప్రయత్నించాలి ఎందుకంటే ఖురాన్ అరబీ భాషలో చదివేటప్పుడు కలిగే మధురానుభూతియే వేరు అలాగే మన ప్రాంతీయ భాషలో గల ఇస్లామియ సాహిత్యం చాలా పరిమితమైనది మనం ఆధ్యాత్మికంగా పరిణతి చెందాలన్నా మనలో విశ్వాసం రీత్యా పరిపక్వత రావాలన్నా అరబీ భాషను నేర్చుకోవడం ఎంతో అవసరం అలాగే తెలుగు భాషలో అందుబాటులో ఉన్న ఇస్లామియ సాహిత్యాన్ని చదువుతూ నిత్యం విద్యార్థిలా మనం జీవించాలి అయితే దీనికోసం దిక్సూచి అవసరం దైవప్రవక్త ప్రవక్త సలల్లాహ అలైవసలం బోయిస్తు ము నేను బోధకునిగా చేసి పంపబడ్డాను అని ధార్మిక పండితులు ప్రవక్తల వారసులు ప్రవక్తలు వారసత్వంగా ఏ ఆశని వదిలి వెళ్లరు అన్నానాన్ని తప్ప దైవప్రవక్త సలహ అలైవలం వారు సెలవిచ్చి ఉన్నారు మనం ఎక్కడ ఉన్నా మనకు దిక్సూచి కాగలిగే ఒక గురువు తప్పనిసరిగా ఉండేటట్లు చూసుకోవాలి మనం నివసించే ప్రాంతంలో ధర్మపరాయణుడైన పండితుడు ఎవరో తెలుసుకొని వారి శిష్యరికంలో చేరడం ఎంతో అవసరం మంచి గురువు శిక్షణలో మనం ఇటు మన కుటుంబానికి అటు పూర్తి సమాజానికి ప్రయోజనకారిగా మారగలం పిల్లల పట్ల ప్రేమ పెద్దల పట్ల గౌరవం ఎంత అవసరమో గొప్పవారైన గురువుల పట్ల విధేయత అంతే అవసరం అయితే గురువులు అనేవారు బోధగురువులా బాధ అన్న విషయాన్ని మనం బేరుజు వేసుకోవాలి దైవప్రవ సలల్లాహు అలై హుస్సనం ఈ విధంగా సెలవిచ్చారు అల్లాహ్ ధర్మ జ్ఞానాన్ని ప్రజల హృదయాల నుండి తీసివేయడం ద్వారా దాన్ని పైకి ఎత్తుకోడు జ్ఞానులు అంటే ధర్మవేత్తలు అంతరించిన కారణంగా ఆయన జ్ఞానాన్ని పైకి లేపుకుంటాడు ఈ విధంగా చివరికి ప్రపంచంలో ఒక్క ధర్మవేత్త కూడా మిగిలి ఉండడు అప్పుడు ప్రజలు అజ్ఞానుల్ని అంటే మూర్ఖుల్ని నాయకులుగా చేసుకుంటారు ధార్మిక విషయాలను గురించి వారినే అడుగుతారు వారు తమకు ధర్మజ్ఞానం లేకపోయినా ఫత్వాలు తీర్పులు ఇస్తారు ఈ విధంగా వారు స్వయంగా దారి తప్పడమే కాకుండా ఇతరుల్ని కూడా దారి తప్పిస్తారు కాబట్టి ఎవరి యొక్క హితోక్తి వల్ల ఎవరి యొక్క సహచర్యం వల్ల మన స్వర్గపు ద్వారాలు సులభమవుతాయో వారే మన పాలిట బోధగురువులు మరి ఎవరి యొక్క సహచర్యం వల్ల మరి ఎవరి యొక్క సాంగత్యం వల్ల మన ఇహపరాల జీవితం పాడవుతుందో వారే బాధ గురువులు అన్న విషయాన్ని మనం గుర్తించడమే కాకుండా బోధ గురువుల్ని అనుసరించి వారిని సంప్రదించి ధర్మ మార్గాన చివరి శ్వాస వరకు నడుచుకునేందుకు శక్తి వంచన లేకుండా మనం ప్రయత్నించాలి ప్రియ సహోదరులారా ముస్లిం జీవితంలో మస్జిద్కి ఎంతో ప్రాముఖ్యత ఉంది మస్జిద్ అంటే సజ్జా చేసే చోటు అని ప్రత్యేకంగా అల్లాహ్ ఆరాధన కోసం నిర్మించబడిన కట్టడాన్ని మసీద్ అంటారు నమాజ్ చేయాలనుకునే వారందరూ అక్కడికి వెళ్ళి సామూహికంగా నమాజ్ చేస్తారు మస్జిద్ను కేవలం ఆరాధన ఆలయంగానే భావించకూడదు వాస్తవానికి ఈ మస్జిదులు ఇస్లామీయ కోటలు ఇస్లాం ధర్మ కేంద్రాలు ఇక్కడ నుంచే ఇస్లాం వెలుగు ప్రపంచంలోని నలు దిశలకు వ్యాపించి విశ్వాన్నంతటిని జ్యోతిర్మయం చేస్తుంది ఈ మసీదుల నుంచే సరైన ఇస్లామియ బోధనలు జనబాహుళ్యంలో ప్రచారం అవుతాయి స్వచ్ఛమైన ఏక దైవోపాసన తౌహీద్ ప్రాచుర్యం లభిస్తుంది మసీదుల్లో ముస్లిములందరూ తరమ తరతమ భేదాలన్నింటినీ కట్టిపెట్టి పాలు నీళ్ళలా కలిసిపోతారు అల్పుడు అధికుడు పేదవాడు ధనికుడు అరబ్బు అరబ్బేతరుడు నల్లవాడు తెల్లవాడు అన్న భేదభావాలన్నీ మరచి ఒకే వరుసలో నిజదైవ దాసుల్లా నిలబడతారు మసీదులతో సంబంధం పెట్టుకోవడం తరచు ఎక్కువగా మసీదులకు వెళుతూ వస్తూ ఉండడం విశ్వాసుల లక్ష్యమని చెప్పబడింది అల్లాహ్ సుబ్హానాహు తాలా అంటున్నాడు ఇన్నమా యామురు మసాజిద అల్లాహి మన్ ఆమన బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్ వ అఖామ అస్సలాత వ ఆత అజ్జకాత వ లమ్ యఖష ఇల్లల్లాహ్ అల్లాహ్ను అంతిమ దినాన్ని విశ్వసించి నమాజును స్థాపించేవారు జకాత్ ఇచ్చేవారు అల్లాహ్కు తప్ప మరెవరికీ భయపడని వారు మాత్రమే అల్లాహ్ యొక్క మసీదులను సంరక్షకులు అల్లాహ్ యొక్క మసీదులకు సంరక్షకులు సేవకులు కాగలుగుతారు దైవప్రవక్త సలల్లాహు వసల్లం మీరు ఒక వ్యక్తిని మసీద్కు వస్తూ పోతూ ఉండగా చూసినట్లయితే అతని విశ్వాసం అంటే ఈమాన్ గురించి సాక్ష్యం ఇవ్వండి అన్నారు మరో సందర్భంలో ఎవరైనా తన ఇంటి దగ్గర ఉజూ చేసుకొని ఆ తర్వాత అల్లాహ్ గృహాలలో ఏదైనా ఒక గృహంలో అల్లాహ్ నిర్దేశించిన ఫర్జ్ నమాజులలో ఏదైనా ఒక ఫర్జ్ను నిర్వర్తించడానికి బయలుదేరితే అతని ప్రతి అడుగు ఒక పాపాన్ని తుడిచివేస్తుంది మరోవైపు ఒక అంతస్తు పెంచుతుంది అన్నారు ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలీ వసలం ప్రియమిత్రుల ద్వారా మసీద్ విశిష్టతను తెలియజేస్తూ దైవ ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసం ఎవరైనా మస్జిద్ను నిర్మిస్తే అది పూరి గుడిసైనా సరే అతని కోసం అల్లాహ్ స్వర్గంలో ఒక ఇల్లుని నిర్మిస్తాడు అన్నారు అలాగే ప్రతిరోజు ఉదయం సాయంత్రం నమాజు చేయడానికి మసీద్కు వెళ్లే వ్యక్తి కోసం అల్లాహ్ స్వర్గంలో విందు ఏర్పాటు చేస్తాడు అని కూడా ప్రవక్త సలల్లాహు వసల్లం వారు సెలవిచ్చారు అంతేకాదు ఎవరు నా పద్ధతి ప్రకారం వుజు చేసి మనసులో ఎలాంటి ప్రాపంచిక ఆలోచనలు రానివ్వకుండా పూర్తి ఏకాగ్రతతో రెండు రకాతులు నమాజు చేస్తారో అతని ఆ తర్వాయి తర్వాతి నమాజు వరకు జరగబోయే పాపాలు క్షమించబడతాయని కూడా ప్రవక్త సలహు అలీవసలం వారు సెలవిచ్చారు అభిమాన సోదరులారా రేపు ప్రళయదినాన అల్లాసుహతాల దైవదూతలతో నా పొరుగువారు ఎక్కడ ఎక్కడా అని ప్రశ్నిస్తాడు అందుకు దైవదూతలు ప్రభు నీ పొరుగును పొందే భాగ్యం ఎవరికి ఉంది అని ప్రశ్నించారు అందుకు అల్లాహ తాలా సదా మసీదులకు వెళ్ళేవారు ఎక్కడ ఎక్కడా అని అల్లాహ్ సుబానహుతాలా ఆరా తీస్తాడు సుబ్హాన్ అల్లాహ్ ఆలోచించాడు దైవ ప్రవక్త సలల్లాహు అలీ వారు అన్నారు బిలాది ఇలల్లాహి అస్వాకు భూభాగాలన్నిటిలోనూ అల్లాహ్కు మిక్కిలి ప్రియమైనవి మసీదులు భూభాగాలన్నింటిలోనూ అల్లాహకు ఇష్టం లేనివి బజార్లు అన్నారు ప్రవక్త సలల్లాహు అలెస్లం అంతేకాదు ప్రతి దైవభీతి పరుని ఇల్లు మసీద్ అవ్వాలి అని ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం వారు నొక్కి వక్కాణించారు ప్రవక్త సలల్లాహు అలీ వస్లం సెలవిచ్చిన మరో మాట ఏమిటంటే ఏ ముస్లిం అయితే చక్కగా ఉజూ చేసి మసీదుకు బయలుదేరుతాడో అతను అల్లాహ్ను సందర్శించుకోవడానికి వెళ్ళే వ్యక్తిని పోలి ఉంటాడు సందర్శించబడే వ్యక్తిపై సందర్శించే వ్యక్తి సపర్యలు తప్పనిసరిగా ఉంటాయన్నారు ప్రవక్త సలహుస్ అలాగే బషిరిల్ అల్ మసాజిద్ బిన్నూరి అంటే చీకట్లలో మసీదులకు నడిచి వెళ్లే వారికి ప్రళయ దినాన సంపూర్ణ వెలుగు లభిస్తుందనే శుభవార్తను అందించండి అలాగే రేపు ప్రళయ దినాన అల్లాహ్ కారుణ్య ఛాయ తప్ప మరెలాంటి ఛాయ లభించని రోజు అల్లాహ్ ఏడుగురు సౌభాగ్యవంతులను తన నీడ పట్టున ఆశ్రమిస్తాడు వారిలో న్యాయంగా పాలన చేసే పరిపాలకుడు తన యవ్వన జీవితం వ్యర్థ కార్యకలాపాల్లో గడపకుండా అంతిమ శ్వాస వరకు దైవారాధనలో గడిపిన యువకుడు మనసంతా మసీదులోనే ఉండేటువంటి వ్యక్తి అంటే ఉద్యోగం వ్యాపారం తదితర ప్రపంచ వ్యవహారాల్లో నిమగ్నుడైపోయినా దేసంతా మసీదు వైపే ఉండేటటువంటి మనిషి అన్నమాట కేవలం దైవ ప్రసన్నత కోసం పరస్పరం అభిమానించుకుని దైవ ప్రసన్నత కోసమే పరస్పరం కలుసుకుని విడిపోయే ఇద్దరు వ్యక్తులు అంతస్తు అందచందాలు గల స్త్రీ అసభ్యకారానికి పిలిచినప్పుడు తాను అల్లాహ్కు భయపడుతున్నానంటూ ఆమె కోరికను త్రోసిపుచ్చిన వ్యక్తి కుడి చేత్తో ఇచ్చిన దానాన్ని ఎడమ చేతికి సైతం తెలియనంత గోప్యంగా దానాధర్మాలు చేసే వ్యక్తి ఏకాంతంలో అల్లాహ్ను తలుచుకుని కంటతడి పెట్టే వ్యక్తిని అల్లాహసుభానహు తల ఎటువంటి నీడ ప్రాప్తించని ఆ ప్రళయ దినాన తన నీడ పట్టున ఆశ్రమిస్తారన్నారు ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీ వసలం వారు అలాగే తన సహచరుల్ని ఉద్దేశించి మీ మీ ప్రాంతాల్లో మీరు మసీదులను నిర్మించుకోవడమే కాకుండా వాటిని పరిశుభ్రంగా ఉంచండి అని కూడా ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీ వసలం వారు నొక్కి ఒక్కాడించారు మరో సందర్భంలో ప్రవక్త సలల్లాహు అలీ వసలం ఈ విధంగా ప్రవచించారు అజాన్ చెప్పడంలో మొదటి పంక్తిలో చేరడంలో ఎంత పుణ్యముందో ప్రజలకు గనక తెలిస్తే ఆ అవకాశాలు లాటరీ పద్ధతి ద్వారా మాత్రమే లభిస్తాయని తెలిస్తే వారు తప్పకుండా పరస్పరం లాటరీ వేసుకుంటారు అలాగే వేళ కాగానే తొలి సమయంలో నమాజు చేయడంలో ఎంత పుణ్యం ఉందో తెలిస్తే అందులో కూడా ప్రజలు ఒకరినొకరిని మించిపోవడానికి పోటీ పడతారు అదేవిధంగా ఇషా సామూహిక నమాజులు చేయడంలో ఎంత పుణ్యం ఉందో తెలిస్తే వాటి కోసం కాళ్ళీడ్చుకుంటూ నడవవలసి వచ్చినా సరే వారు పరస్పరం పోటీ పడి వస్తారు అనేది ప్రవర్త ఈ విశిష్టతల దృష్టి అల్లాహ్ సుబాన హోతాల ఇలా సెలవిచ్చాడు బని ఆదమ హీనతకు ఐందకుల్లి మస్జిద్ ఓ ఆదం సంతతి వారలారా మీరు మసీదుకు హాజరైన ప్రతిసారి వస్త్రాలంకరణ పట్ల శ్రద్ధ వహించండి మసీదులో సామూహికంగా చేసే నమాజు ఒంటరిగా చేసే నమాజు కన్నా ఇరవై ఏడు రెట్లు ఎక్కువ పుణ్యాన్నిస్తుంది అన్నారు ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీవస్సలం ప్రేమిత్రులారా మస్జిద్లో అల్లాహ్ గృహాలని అవి భూమిలో మెరిసే తారకలని అల్లాహ్కు ఎంతగానో నచ్చిన ప్రదేశాలని నిరతం తన హృదయాన్ని మస్జిద్దు ముడిపెట్టుకునే వారికి ప్రళయ దినాన అల్లాహ్ అర్ష్ నీడ ప్రాప్తిస్తుందని వాటిని నిర్మించిన వారికి వాటి నిర్మాణంలో పాలు పంచుకున్న వారికి మహా గొప్ప పుణ్యం లభిస్తుందని వాటి సంరక్షణ కోసం పాటు పడాలని దైవ ప్రవక్త సలల్లాహు అలూ వారి పలు ప్రవచనాల ద్వారా రూఢి అవుతుంది ఇషా నమాజ్ జమాతుతో చదివి ఫజర్ నమాజు కూడా జమాతుతో చదివిన వ్యక్తి ఆ రాత్రంతా నమాజు చేసినంత ఆ పుణ్యం ఆ వ్యక్తికి లభిస్తుందని ప్రవక్త సలల్లాహు అలెస్లం సెలవిచ్చి ఉన్నారు కాబట్టి మనం మసీదులను ప్రేమించాలి వీలైనంత వరకు నమాజులన్నీ మస్జిద్లోనే చదివేందుకు ప్రయత్నించాలి ఎందుకంటే ఇన్న కానత్ అలల్ మినీన కితాబం కోత నిశ్చయంగా నమాజ్ వేళకు విధిగా విశ్వాసులపై ఖరారు చేయబడింది అని అల్లాహ్ సెలవిచ్చాడు గనక మనం నమాజును వేళకు చేసేందుకు కృషి చెయ్యాలి అభిమాన సోదరులారా మనం ప్రార్థనా నిమిత్తం మసీద్కి వెళ్ళినట్లయితే సజ్జనులతో మనం కలిసినట్టు ఉంటుంది వారి యొక్క సహచర్యంలో సమయం గడిపినట్లు ఉంటుంది ఎందుకంటే సజ్జన సాంగత్యం అనేది చాలా అవసరం నిజంగా స్నేహం సజ్జన సాంగత్యం అదో నీడ లాంటిది ఎండ తీవ్రత పెరిగిన కొద్దీ దాని అవసరం అధికమవుతూనే ఉంటుంది భూఫలాలు పూలు ఋతువులను బట్టి కాస్తుంటాయి స్నేహం అది నిరతం సుమధుర ఫలాల్నిచ్చే మహావృక్షం అన్ని వేళలా సుగంధ పరిమళాల్ని వెదజల్లే పూవనం లోపాలను దూరం చేసి మనకు నిండుతనాన్నిచ్చేవాడు మనదైన ప్రతి వస్తువును తనదిగా భావించి కాపాడేవాడు మనపై ఉన్న భారాన్ని తగ్గించేవాడు మన ముఖ కవళికలతో మనోవేదనను గ్రహించువాడు కష్ట సమయంలో మనల్ని ఆదుకొనివాడు విజయం సాధిస్తే వెన్ను తట్టి ప్రోత్సహించేవాడు వినయాన్ని నేర్పేవాడు ఒక స్నేహితుడు తప్పకుండా మనలోని ప్రతి ఒక్కరికీ ఉండాలి అతను మనలోనే ఉండాలి అతను మనమే అయి ఉండాలి ఇక స్నేహం ఎవరితో చెయ్యాలంటారా దైవప్రవక్త సలల్లాహు అలీ వసలం అన్నారు అల్ మరో అలాదీని ఖలీలి మనిషి అతని స్నేహితుని మతధర్మం మీద ఉంటాడు కాబట్టి వాళ్ళతో స్నేహం చేసే మనశ్శాంతి తలకూడదన్న విషయాన్ని గుర్తుంచుకొని మరి మసలుకోవాలి ప్రతి విషయంలో యుక్తాయుక్తాల గురించి ఆలోచించేవారు దైవానికి భయపడేవారు మృదు స్వభావాలు మన్నించే గుణం గలవారు సృజనాత్మకత గలవారు సకారాత్మకంగా స్పందించే వారిని మాత్రమే స్నేహితులుగా ఎంచుకోవాలి దైవప్రవక్త సలల్లాహు అలైస్లం ఇలా అన్నారు మంచి మిత్రుణ్ణి చెడ్డ స్నేహితుణ్ణి కస్తూరి అమ్మేవాడితో కొలిమి ఊదేవాడితో పోల్చవచ్చు కస్తూరి అమ్మేవాడు నీకు కస్తూరిని కానుకగా ఇస్తాడు లేదా నువ్వు అతని దగ్గర దాన్ని కొననైనా కొంటావు లేదా కనీసం అతని దగ్గర నుంచి నీకు సువాసనైనా వస్తుంది కానీ కొలిమి ఊదేవాడు నిప్పు రవ్వలను ఎగరేసి నీ బట్టలను కాలుస్తాడు లేదా అతని దగ్గర నుంచి పొగతాలూకు బాధనైనా నువ్వు భరించాల్సి ఉంటుంది ఇది నీ స్నేహితుల సంగతి కూడా అంతే అని ప్రవర్త సలహరస్లం వారు సెలవిచ్చారు అరబ్బీలో ఓ సామెత ఉంది ఆ సాహిబు జనతి ఇమ్మా ఇల్ అన్నారు సహవాసి అనేవాడు స్వర్గానికి కొనిపోయేవాడైనా అయి ఉంటాడు లేదా నరకానికి లాక్కెళ్ళేవాడైనా అయి ఉంటాడు కాబట్టి స్నేహం విషయంలో కడు జాగ్రత్తగా వ్యవహరించాలి ఎందుకంటే అదు రేపు ప్రళయ ప్రాణ ప్రాణమిత్రులైన వ్యక్తులు బద్ధ శత్రువులుగా మారిపోతారు అయితే దైవ భీతిపరుల సాంగత్యం ఏదైతే ఉందో స్నేహం ఏదైతే ఉందో అక్కడ కూడా కళకళలాడుతుంటుందని స్వయంగా అల్లాహ్ తాలా సెలవిస్తున్నాడు ప్రవక్త మహమ్మద్ సలహు అఫ్షుస్ అప్షుస్సలామబైన అన్నారు అంటే పరస్పరం సలాం చేసుకోవడం అనేది ప్రేమ అనురాగాలను పెంపొందిస్తుంది అని అలాగే మీ సోదరునితో నగుమోము మీ సంభాషణ సైతం మీకు పుణ్యాన్ని ఇస్తుంది అన్నారు ప్రియపక్త ముహమ్మద్ సహు అలీవసం మనం మన స్నేహితులతో మంచి స్థితిలో కలిసి ఉన్నట్టే కష్టకాలంలో సైతం అండగా నిలవాలి వారు దుఃఖస్థితికి లోనైతే స్నేహ పరామర్శను అందివ్వాలి వారు రోగగ్రస్తులైతే నేరుగా వెళ్ళి వారిని పరామర్శించాలి మీరు రోగిని కాలం స్వర్గపు తాజా ఫలాలు ఏరుకుంటూ ఉంటారు అని ప్రియప్రవక్త మహమ్మద్ సల్లాహు అలీ హుసల్ం వారు సెలవిచ్చారు ఒకవేళ మనకు వీలు కుదరకపోతే కనీసం ఫోను ద్వారా కానీ ఈమెయిల్ ఎస్ఎంఎస్ల ద్వారా కానీ యోగక్షేమాలను తెలుసుకోవాలి దైవ ప్రవక్త సలసన కానొక సందర్భంలో చెప్పిన మాట మనందరం ఈ యొక్క సందర్భంగా గుర్తు పెట్టుకోవాలి అదేమిటంటే ఏ వ్యక్తి అందరికంటే ఎక్కువగా అల్లాహ్ను అల్లాహ్ అంతిమ ప్రహ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారిని అభిమానిస్తాడో మరే వ్యక్తి అయితే ఎవరిని అభిమానించినా కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసనం మాత్రమే అభిమానిస్తాడో మరెవరైతే నరకాగ్నిలో పడటానికి ఎంతగా అసహించుకుంటాడో అవిశ్వాస స్థితి వైపునకు మరలిపోవడాన్ని కూడా అంతగానే అసహించుకుంటాడో అతను వాస్తవంగా విశ్వాస మాధుర్యాన్ని ఆస్వాదిస్తాడని ప్రవక్త సలల్లాహు అలైస్లం వారు మాట ఇచ్చి ఉన్నారు కాబట్టి మనం చేసే స్నేహం అల్లాహ్ కోసమై ఉండాలి అల్లాహ్ ప్రసన్నత కోసమై ఉండాలి ఎందుకంటే మన్ అహబ్ అలిల్లాహి వా అబగద్ అలిల్లాహి వా అత అలిల్లాహి వా మన అలిల్లాహి ఫకదిస్ తక్మల్ అల్ ఇమాన్ ఎవరైతే అల్లాహ్ కోసం ప్రేమిస్తారో అల్లాహ్ కోసం ద్వేషిస్తారో అల్లాహ్ కోసం ఇస్తారో అల్లాహ కోసం ఇవ్వకుండా ఉంటారో అటువంటి వారు తమ విశ్వాసాన్ని పరిపూర్ణం చేసుకున్న సౌభాగ్యవంతుల జాబితాలో చేరతారు అని స్వయంగా మహాప్రవత సల్లల్లాహు సల్లాహు అలైవలం వారు సెలవిచ్చి ఉన్నారు ఇక ఈ మార్గం సత్య మార్గం పూలపాన్పు మాత్రం కాదు కష్టాల కడగండ్లు వచ్చిపడే అవకాశం ఉంది ఈ మార్గంలో మనం నడుస్తూ గమ్యానికి చేరుకోవాలి అంటే సహనం స్థైర్యం చాలా అవసరం సహనం ప్రియమిత్రుల ఒక విధమైన నిగ్రహణ శక్తి ఓ మానసిక పరిపక్వత గల స్థితి ముఖ్యంగా కష్ట సమయాల్లో ఏదైనా విషయాన్ని ఉద్వేగాన్ని దాటవేయడం ద్వారా కానీ వాయిదా వేయడం ద్వారా కానీ మనం మన సహనాన్ని ప్రదర్శిస్తాం అభిమాన సోదరులారా విజయానికి దారి చాలా ప్రత్యేకమైంది అన్నిటికంటే విభిన్నమైనదిను అందరూ ఆ దారిలో నిలవరు నిలిచినా గమ్యం వరకు చేరరు ప్రయాణాన్ని గడ్డు పరిస్థితుల్లో సైతం కొనసాగించేదెవరు వెనకడుగు వేయకుండా ఆ దారి వెంట మొండిగా వైఫల్యాలను తట్టుకుంటూ ఆశాజనకమైన కొత్త వనాలను చేరడానికి ముందున్న కష్టాలను ఎదుర్కొనగలవారెవరు వారి సహనవర్తులు ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది అసహనం ద్వారానే మనిషి స్వర్గానికి దూరం అయ్యాడు అసహనం ద్వారానే తిరిగి స్వర్గం చేరుకోలేకపోతున్నాడు జీవితంలో మనం ఏమి సాధించాలన్నా ఏది కావాలన్నా ఏ స్థాయికి ఎదగాలన్నా సహనం కావాలి సహనశీలి అయిన వాడు మనుషుల్లో అత్యుత్తముడు సహనాన్ని మనం అర్థం చేసుకోవడం చాలా సులువు బయట ప్రపంచం మీ ఆలోచనలకి అనుగుణంగా లేదు నాగరికమో అనాగరికమో ఆధునికమో ఆటవికమో ఏమో కానీ అంతా తల్లకిందులవుతుంది మీ మాట ఎవ్వరూ వినట్లేదు మీరు అనుకున్నట్లు ప్రయత్నిస్తున్నట్లు ఏమీ జరగట్లేదు మీకు చిరెత్తుకొస్తుంది ఆ సమయంలో మౌనంగా ఉండి చిరునవ్వు నవ్వడమే సహనం అంటే ఈ సద్గుణం మీకు ఉంటే మిగిలిన మనుషులు ఏమి చేసినా మీ మనో నిర్మలం చెదరదు చెప్పడానికి సులువుగానే చెప్పినా ఇది ఆచరించడం అంత సులువు కాదు ప్రియమిత్రులారా అరిషడ్ వర్గాల్లో రెండవది క్రోధం అతి భయంకరమైనది దానిని ఆశ్రయించిన మానవునికి పతనం తప్ప ప్రగతి లేదు కోపం లేని మానవుడు ఈ జగాన లేనేలేడు కానీ అదే కోపం స్థాయి మించితే మాత్రం అనర్ధాయకమే నష్టమే మనిషికి కోపం ఎందుకు వస్తుంది కోరికలు తీరకపోవడం వలన అనుకున్నది జరగకపోవడం వలన అహం దెబ్బతినడం వలన చెప్పుడు మాటలు వినడం వలన తృప్తి లేకపోవడం వలన నిరాశ నిస్పృహలకు లోనవ్వడం వలన కోపం కలుగుతుంది క్రోధంలో మనిషి మునిగినట్లయితే ప్రాణఘాతుకమైన హింసాచరణకు కూడా వెనుదీయడు రాపిడి వల్ల చెట్టులో ఉద్భవించిన అగ్ని ఆ చెట్టునే దహించి వేసినట్లు దేహోత్పన్నమైన క్రోధం ఆ దేహాన్ని దహించి వేస్తుందన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి కాబట్టి మితిమీరిన క్రోధం వల్ల ధర్మార్థ కార్యాలకు హాని కలుగుతుంది క్రోధం కలవాడికి కర్తవ్యం గోచరించదు కాబట్టి ఇతరులు తనపై కోపించినను తాను కోపించక తనను నిందించడను తిరిగి నిందించక అవమానము పొందినను దానిని మనస్సున స్మరింపక ఉన్నవాడు నిజమైన ధార్మికుడన్న విషయాన్ని మనం గ్రహించాలి దయప్రవక్త సలహు అలీహుస్సలం వారన్నారు బల్ల యుద్ధంలో నగ్గిన వాడు కాదు గొప్పోడు కోపం వచ్చినప్పుడు ఎంత తగ్గాలో అంత తగ్గినోడు గొప్పవాడు అన్నారు ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీ హుస్లం అభిమాన సోదరులారా ఉత్తముల్లో కోపం క్షణకాలం పాటు ఉంటుంది మధ్యముల్లో రెండు ఘడియలు ఉంటుంది అధముల్లో కోపం ఒక రోజంతా ఉంటుంది తన కోపమే తన శత్రువు తన శాంతమే తన మిత్రువు అన్న ఒక విషయం మనకు తెలిసిన సత్యమే కదా సహనం అనేది ఒక గొప్ప గుణం మనం సహనం అనే గుణాన్ని అలవర్చుకున్నట్లయితే మన జీవితం మంగళప్రదం అవుతుంది సహనం అనే దానిని మనం అలవాటు చేసుకున్నట్లయితే మన జీవితం చాలా సాఫీగా సాగిపోతుంది మనం ఇతరులతో సహభావంతో ఉండగలిగితే మన జీవితాన్ని సజావుగా నెట్టుకురాగలం ఈ ప్రపంచంలో అందరూ ఒకే రకంగా ఉండరు చాలామంది చాలా రకాల మైండ్ సెట్లతో ఉంటారు అందరినీ మనం అర్థం చేసుకోవాలి అభిమాన సోదరులారా అల్లాహ్కు ఎవరంతా ఇష్టులై ఉంటారో అల్లాహ్ వారిని అంతే పరీక్షించాడు ఈ విషయంలో ప్రవక్తలు అగ్రగణ్యులు అన్నారు దైవ అంతిమ ప్రవక్తం హమ్మత్సలల్లాహు వరసన్ కాబట్టి మనం ఎంతకాలం అయితే పరీక్షల్ని ఎదుర్కొంటూ ఉంటామో అంతకాలం మనం అల్లాహ్ ప్రేమకు కరుణానుగ్రహాలకు ఎక్కువ పాత్ర అవుతూ ఉంటాం కష్టకాలంలో సహనం దువాకు మించిన ఆయుధం లేదు సత్యధర్మాన్ని స్వీకరించేందుకు సాహసించిన మనం నిత్యం ధర్మ మార్గన సహన స్థైర్యాలు ప్రసాదించమని కరుణామయుడైన అల్లాహను వేడుకుంటూ ఉండాలి ఏదైనా ఒక పని తలపెట్టినప్పుడు దానిని సాధించి తీరాలనే కోరిక ఆరంభంలో అందరిలోనూ ఒకేలా ఉన్నా సాధ్యాసాధ్యాలు అనుభవంలోకి వచ్చేసరికి మధ్యలో జారిపోయేవారి సంఖ్య ఎక్కువ కార్య సాధనలకు కావలసిందల్లా కాసింత ఆత్మవిశ్వాసం మరియు పట్టుదల ఆత్మవిశ్వాసంలోనే పట్టుదల సహనం ఇంద్రియ నిగ్రహ శక్తి ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉన్నాయి సహనం వహించే వారిని అల్లాహ్ సుభాన తాలా ఆదుకుంటాడని సహనం వహించే వారికి తోడుగా అల్లాహ్ సుభాన తాలా ఉంటాడని సహనం సహించే వారిని అల్లాహ్ శుభాన తాలా ప్రేమిస్తాడని సహనం వహించే వారిని అల్లాహ్ సుభాన తాలా లెక్క లేనంత ఉపాధిని ప్రసాదిస్తాడని తన యొక్క అంతిమ గ్రహంలో పలుచోట్ల అల్లా సుభాన తాలా మాట ఇచ్చి ఉన్నాడు కాబట్టి దైవ విధేయత చూపాలన్నా సహనం అవసరం ఎంతో ఉంది దైవ అవిధేయతకు మనం దూరంగా నడుచుకోవాలన్న సహనం యొక్క పాత్ర కీలకమైనదన్న విషయాన్ని మనం గమనించాలి కష్ట సమయంలో ఎవరైతే సహన స్థైర్యాన్ని కనబరుస్తారో వారికి అల్లాహ్ లెక్కలేనంత ఉపాధిని ప్రసాదిస్తాడన్నాడు జీవన మార్గాలను అల్లాహ్ సుబాన హోతలా తెరుస్తాడన్నాడు కాబట్టి ఒకవేళ

సత్యాన్ని స్వీకరించిన తర్వాత ఎటువంటి ఒక ఆపదలు రావని ఇక్కట్లు ఎదురవ్వని అనుకోవడం సత్య మార్గంలో ధర్మ మార్గంలో ఇటువంటి ఒక ఆపదలు పరీక్షలు వస్తూ ఉంటాయి అల్లా సుమానతలు అంటున్నాడు మేము ఏదో ఒక విధంగా మిమ్మల్ని పరీక్షిస్తూ ఉంటాం భయంతో ఆకలి దప్పికలతో ధన ప్రాణ నష్టాలతో పండ్ల కొరతతో పరీక్షిస్తాం మూర్తులకు మాత్రమే శుభవార్త ఇవ్వండి వారికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా మేము ఖుద్దుగా అల్లాహకు చెందిన వారము మేము మరలిపోవలసింది కూడా ఆయన వద్దకే కదా అని అంటారు వారిపై వారి ప్రభు దయానుగ్రహాలు కరుణా కటాక్షాలు ఉన్నాయి సన్మార్గాన్ని పొందిన వారు కూడా వీరేశుమ అని అల్లాహ సుభానవతల ఖురాన్లో సెలవిస్తున్నాడు కాబట్టి ప్రియమిత్రులారా సహనం అనేది మన సకల సమస్యలను పరిష్కరిస్తుంది దైవ సహాయాన్ని మనకు అందిస్తుంది చివరి శ్వాస వరకు ధర్మ మార్గాన జీవించేలా మనకు అది తోడుపాటును నందిస్తుంది గనక మనం సత్య మార్గాన నడుస్తూ ధర్మ మార్గాన జీవిస్తూ సహనాన్ని గనక అవలంబించినట్లయితే సకల విధమైన ఇక్కట్లు వాటికవే తొలుగుతాయి ఇందులో ఎటువంటి యొక్క సందేహం లేదు నవ ముస్లిం సోదర సోదరీమణులారా ఇస్లాంను విశ్వసించామని మేము ముస్లిం అయ్యామని ఎంతో ఆనందంగా చెప్పుకుంటాం మంచిదే ఒక ముస్లిం అయినందుకు గర్వించవలసిందే కానీ ముస్లిం స్త్రీ అయినా పురుషుడైనా మసీదులోనైనా మార్కెట్లోనైనా ఒక నిజమైన ముస్లింగా మసులుకోవడానికి ప్రయత్నం చేయాలి కేవలం ఇస్లాం ధర్మాన్ని స్వీకరించామంటే సరిపోదు దాన్ని ఎల్లవేళలా దృష్టిలో పెట్టుకొని ప్రవర్తించాలి ఎందుకంటే పుట్టి పెరిగిన మతభావాలు పరిసరాల ప్రభావం భావావేశాలు అనుబంధాల వల్ల మనిషి అంత తేలికగా తన సంస్కృతిని మతధర్మాన్ని వదులుకోలేడు ఒకవేళ ధైర్య సాహసాలతో సిద్ధపడిన షైతాన్ ప్రేరేపణ మాత్రం నలుదిక్కల నుండి ప్రేరేపిస్తూనే ఉంటుంది పూర్వ పరిధిని దాటి బయటకు ఇస్లాం పరిధిలో నడవాలి అంటే మనిషిలో తీవ్రమైన సంఘర్షణ తప్పనిసరిగా జరగాలి దానికి తక్కువ కావాలి తక్కువ అంటే ఏమిటి భయపడటం జాగ్రత్త పడటం ఎవరికి భయపడాలి ఏ విషయంలో జాగ్రత్త పాటించాలి అనేది ప్రశ్న ముస్లిం అనే వ్యక్తి అందరికంటే అధికంగా అల్లాహనే ప్రేమిస్తాడు అల్లాహ్ ఆగ్రహానికి వీలైనంత వరకు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు దైవప్రవక్త సలహు అలహీస్లం ఓ సందర్భంలో అత్ తక్వా హునా తక్వా ఇక్కడ ఉంటుంది అంటూ మూడుసార్లు గుండె వైపు సైగ చేసి చెప్పారు మనలోని ప్రతి ఒక్కరి యొక్క మానసిక స్థితి ఎరిగినవాడు కేవలం అల్లాహ్ మాత్రమే ఆయన తప్ప మరెవరూ తెలుసుకోలేరు మన మనోస్థితిని దానిని ఏ కొలమానంతోనూ కొలవలేరు ఖురాన్ మనల్ని హెచ్చరిస్తుంది ఏమని విశ్వసించిన ప్రజలార ఉద్హు ఫిస్సిల్మికాఫ్ ఇస్లాంలో పూర్తిగా ప్రవేశించండి వలా తితువాతి షైత్వాన్ షైతాన్ అడుగుజాడల్లో నడవకండి అతను మీకు ఆగర్భ శత్రు అంటూ ఖురాన్ హెచ్చరిస్తుంది కాబట్టి సంపూర్ణ హృదయంతో సంపూర్ణ బలంతో సంపూర్ణ వివేకంతో నమ్మి విశ్వసించి అల్లాహ్ ఆజ్ఞలకు లోబడి ఆచరణాత్మకంగా జీవిస్తూ క్రియారూపంలో బహిర్గతం చెయ్యాలి ఒకరు మనల్ని చంపినా మనం చంపబడినా గాని ధర్మం నుండి తిరిగిపోకూడదు ఇస్లాం స్వీకరించిన పూర్వం మనలో ఏ యొక్క అజ్ఞాన పోకడలు అహంకార భావాలు ఉండేవో వాటన్నిటినీ స్వస్తి చెప్పాలి అహంకారం చాలా ప్రమాదకరమైనది మద్యం హరాం కానీ అహంకారం మద్యం కంటే ఇంకా దారుణం ఇస్లాం వేటినైతే తిరస్కరించిందో వాటన్నిటినీ విడనాడాలి వేటినైతే స్వీకార యోగ్యంగా ప్రకటించిందో వాటన్నిటినీ క్రియారూపంలో తీసుకురావాలి హరాం హలాల్ ధర్మాధర్మాల విషయంలో విచక్షణ పాటించాలి త్రాగుడు దొంగతనం వ్యభిచారం అబద్ధం మరియు అమానత్ పట్ల బహుజాగ్రత్తగా మసలుకోవాలి ఎంత కష్టమైనా కానీ మనలో తక్కువ ఉన్నట్లయితే ఇతరులకు కష్టమనిపించే ఈ కార్యాలు మన కోసం సులభమవుతాయి ఇస్లాం స్వీకరించిన సోదర సోదరి మణులార అతి ముఖ్యమైన విషయం మరొకటి ఉంది అదే హిజ్రత్ హిజ్రత్ అంటే వలస పోవడం అనే అర్థం ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వలస పోవడాన్ని హిజ్రత్ అంటారు అయితే ఇస్లామే పరిభాషలో హిజ్రత్ అంటే మనిషి తాను నమ్మిన సిద్ధాంతాలను విధానాలను అవలంబించడానికి పరిస్థితులు ఏమాత్రం సానుకూలంగా లేనప్పుడు తన ధర్మావలంబనకు అనుకూలంగా ఉండే ప్రదేశానికి తరలి వెళ్ళడం హిజరత్ చెడు సావాసం నుండి మంచివారి సావాసం కొరకు వలసపోవడం దురాచారాలు మూఢనమ్మకాల వాతావరణం నుండి సదాచరణల వాతావరణం వైపునకు ప్రయాణించడం చెడు వ్యవస్థ నుండి సత్యప్రధానమైన వ్యవస్థ వైపునకు సాగిపోవడం ఇదే హిజ్రత్ ప్రస్థానం దివ్య కురాన్ ఇలా బోధిస్తుంది ఓ విశ్వాసుల్లారా మీరు మీ స్వయాన్ని మీ భార్యా బిడ్డలను నరకాగ్ని నుండి రక్షించుకోండి మనం ఇస్లాం స్వీకరించాం ఇక ఇస్లాం ధర్మానికి కట్టుబడాలి దానికోసం అవసరమైతే హిజ్రత్ చేయాలి దుష్టుడికి దూరంగా ఉండాలి దుష్టుడైన శైతాన్ అటువంటి స్వభావం గలవారు వారందరికీ నాయకుడు శైతాన్ వారి నుండి మనల్ని మనం కాపాడుకోవాలి ఆ ధూత్కారి ఏ ఆకారంలోనైనా వచ్చి ప్రేరేపించగలడు హృదయాలలో కలతలు రేపగలడు ఎగతాళి చేయించగలడు వక్ర మార్గాలను చూపించగలడు అనుమానాలు రేకెత్తించగలడు అందుకే మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి అడుగడుగున ప్రతి చిన్న వ్యవహారంలోనూ ఆచితూచి అడుగు వేయాలి ఆత్మీయులు ఎత్తి పొడుపు మాటలతో మానసికంగా కుంగదీస్తారు లోపల మన విశ్వాసాన్ని ఛిద్రం చేస్తారు ఇటువంటి పరిస్థితి ఏర్పడకముందే మన భార్యా బిడ్డలతో ఆ ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వలసపోవాలి లేదా అల్లాహ్ ప్రీతి కొరకు సురక్షితమైన స్థానాన్ని ఎన్నుకోవాలి ఈ వలస హిజ్రత్ సోదరులారా తప్పనిసరి పుట్టిన ఊరు ప్రాంతం ఆస్తిపాస్తులు ఇరుగు పొరుగు ప్రజలు బంధుమిత్రులు అన్నాదమ్ములు చెల్లెలు అంటే ఎవరికి ప్రేమ ఉండదని జన్మస్థానానికి గుర్తు చిన్ననాటి చిలిపి చేష్టలకు చెదరిని ఆనవాలు మనం ఏ దేశమేగినా ఎక్కడ నివసించినా కానీ జన్మస్థానం అనేది హృదయంలో మెదులుతూనే ఉంటుంది మహాప్రవత ముమద్ సల్లాహు అలైస్లం వారికి మక్కా నగరం ఎంతో ప్రియమైనది కానీ మదీనా వలసపోయారు దేని కొరకు కేవలం అల్లాహ్ కొరకు ఆయన మోపిన బరువు బాధ్యతల కొరకు వలసపోవలసి వచ్చింది ఆయనతో పాటు ఆయన శిష్య బృందం కూడా వలసపోవలసి వచ్చింది నిజంగా వారి త్యాగధనులు జీవితంలోని ఏ రంగంలోనైనా సరే ఓర్పు సహనం కావాలి మనం పైన చెప్పుకున్నట్టు అది లేకుండా ఏ విశ్వాసి ఏ చిన్న కార్యం కూడా సాధించలేడు స్థిమితమైన మనసుతో ఇస్లాంను సదా దృష్టిలో ఉంచుకుంటూ సరైన నిర్ణయం తీసుకోవాలి కలవరం భయం నిరాశ అనుచితమైన ఆవేశం వీటికి వీలైనంత వరకు దూరంగా ఉండాలి నిజమే మనిషికి మంచి వాతావరణం ఉండాలి ఉంటేనే మంచిగా జీవించగలడు మనిషికి ఇరుగు పొరుగు ఎల్లప్పుడూ మంచిదై ఉన్నట్లు అతను ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలి మంచిని కాపాడుకోవాలి చెడు నుండి వీలైనంత వరకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి మరోచోట ఖురాన్లో ఇలా అనబడింది ఓ విశ్వాసుల్లారా మీరు రుఖూ సజ్జా చేసేవారితో కలిసి ఉండండి మరి రుకు సజ్జాలు చేసేవారెవరు ముస్లిములే కదా ముస్లింలు అల్లాహకు విధేయులై ఉంటారు మరి ప్రవక్తకు విధేయులై ఉంటారు అటువంటి వారే మహమ్మద్ సలల్లాహు అలీ వసలం వారిని సంపూర్ణంగా అనుసరిస్తారు వారు అల్లాహ ఆజ్ఞలను శిరసా వహిస్తారు అటువంటి వారితో ఉండాలి అని తాకీదు చేయడం జరిగింది కొత్తగా ఇస్లాం స్వీకరించిన ముస్లిం సోదర సోదరి మనులారా ఇస్లాం జీవన సరళి జీవిత విధానం పాత కలిసి కలిసిమెలిసి పరస్పరం సంఘజీవిగా సమాజంలో ఒక ప్రత్యేకమైన చోటును సంపాదించుకోవాలి బంధుత్వాన్ని ప్రేమను పెంపొందించుకోవాలి చేదోడు వాదోడుగా ఉండాలి మన స్తోమతను బట్టి సమాజానికి సహకారం అందించాలి కలిసి ఉంటే కలదు సుఖం వేరుగా ఉంటే తీరదు లోటు మన వ్యవహార శైలిని బట్టి ఎదుటి వారి మంచి మనకు అందే అవకాశం లభిస్తుంది కదా సోదర సోదరి మనుల ఇస్లాం భాగ్యం లభించిన తర్వాత కూడా పాత రుచుల కోసం అర్రులు చాచకూడదు ఇస్లాం అనే భాగ్యం ఇహఫరాల సాఫల్య భాగ్యం దీనికి మించిన భాగ్యం ఈ జగాన మరొకటి లేదు అన్న విషయాన్ని సదా మనం గుర్తుంచుకొని జీవించాలి ప్రియమిత్రుల్లారా పశుపక్షాదులు కీటకాలు కూడా అనువైన వాతావరణం కోసం వలసపోతూ ఉంటాయి మరి మనం వివేకం గలవారం ఇస్లాం అనే సత్యధర్మాన్ని కాపాడుకునేందుకు వలసపోవాలా వద్దా మనలోని ప్రతి ఒక్కరూ ఆత్మ సమీక్ష చేసుకోవాలి అల్లాహ్ యొక్క ధర్మాన్ని కాపాడుకునే నిమిత్తం అవసరమైతే మనకు ఎంతగానో ప్రియంగా ఉండే ఆ ప్రాంతాన్ని వీడడానికి కూడా మనం వెనుకాడకూడదు అయితే ఓ విషయం మనలో సహనంతో పాటు మృదుత్వం క్షమాగుణం కూడా ఉండాలి ధర్మం చాలా సులువైనది సులభమైన వాటినే అది ఆదేశిస్తుంది కాబట్టి మనం సైతం ప్రజల పట్ల మన్నింపుల వైఖరిని కలిగి ఉండాలి నిశ్చయంగా అల్లాహ్ మృదు స్వభావడు మృదుత్వాన్ని ఆయన ఇష్టపడతాడు అని దైవప్రవ సలల్లాహు అలైహుసలం వారు సెలవిచ్చారు మనం మృదుత్వం మన్నింపుల వైఖరి కలిగి ఉండడం వల్ల అల్లాహ్ ప్రేమకు పాత్రులమవుతాం కాగా కాఠిన్యం కరుకుదనాల వల్ల నష్టం కలిగే అవకాశాలే ఎక్కువ స్వయంగా అల్లాహ్ సుహానహతల అభిమతం కూడా అది యురీదు బికుముల్ యుస్రా వలా యురీదు బికుముల్ ఉస్ర్ అల్లాహ్ మీ సౌలభ్యాన్ని కోరుకుంటున్నాడు మిమ్మల్ని సంకట స్థితికి లోను చేయడం ఆయన అభిమతం కానే కాదు అలాగే దైవ ప్రవక్త సలల్లాహు అలీహి వసల్లం వారు సెలవిచ్చారు ఎన్న రిఫ్ కలా యకూను షైన్ ఇల్లా జానహు ఏ విషయంలోనైతే మృదుత్వం ఉంటుందో అది వికాసం ఉందుతుంది మరే విషయంలో మృదుత్వం ఉండదో అది కుంచుకుపోతుంది అని ప్రవక్త సలల్లాహు అలైస్లం సెలవయ్యడమే కాకుండా హలకల్ నత్యోనని హెచ్చరించారు కూడా అంటే మౌఢ్యాన్ని మత దురభిమానాన్ని ప్రదర్శించేవారు అవుతారు అని కాబట్టి మనం ఆప్తులతో బంధువులతో ఇరుగు పొరుగు వారితో మృదువుగా మెలగాలి మన కోసం దేన్నైతే మనం ఇష్టపడతామో దాన్నే ఇతరుల కోసం సైతం ఇష్టపడాలి మన మేలుతో పాటు అందరి మేలుని మనం కోరుకోవాలి అభిమాన సోదరులారా ఇస్లాం సౌలభ్యతకు తద్వారా శాంతికి సహనానికి ఉదాహరణ ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం ఎప్పుడు ఉత్తమమైన విషయాలనే బోధించారు అపరాధపు గుర్తులు ఏమాత్రం కనిపించినా మిగతా వారందరికంటే ముందుగా అటువంటి విషయాలకు దూరమయ్యేవారు అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు వసల్లం తనపై జరిగిన ఏ విధమైన హింసాయుత సంఘటనకు అందులో పాల్గొన్న వారిపై ఎప్పుడూ ప్రతీకారం తీర్చుకోలేదు పైగా వారిని శిక్షించే అవకాశం ఉన్న వారిని క్షమించి వదిలేశారు తనపై కత్తి దూసి దుర్భాషలాడిన అరబ్ ఎడారి వాసిని తన మెడలో కండువ అంగవస్త్రం వేసి కనుగుడ్లు ఉవికి వచ్చేటంత విపరీతంగా చుట్టి గుంజి తన ప్రాణాలు తీయాలని ప్రయత్నించిన మరో వ్యక్తిని క్షమించి వదిలేయడం ప్రవక్త ముహమ్మద్ సల్లాహు వసల్లం యొక్క క్షమాగుణానికి సహనానికి ప్రతీకలు ప్రియమిత్రుల్లారా తప్పు అందరూ చేస్తారు మన యొక్క బంధువులతో మన యొక్క ఆప్తులతో మనం ఇస్లాం స్వీకరించినందుకు తప్పులు జరగచ్చు వారు కోపానికి లోను అవ్వచ్చు క్రోధావేశానికి వారు లోను అవ్వచ్చు అది మానవ సహజం కానీ చేసిన తప్పులను తెలుసుకోవడం దానిని సరిదిద్దుకోవడం కొందరికే సాధ్యమవుతుంది తప్పు చేసి వెంటనే పశ్చాత్తాపడి క్షమించమని కోరుకుంటారు గుణవంతులు తాము ఏం తప్పు చేసినా తమదే పై స్థాయి అని వాదిస్తుంటారు మరికొంతమంది మూర్ఖులు తాము చేసేది తప్పే అని తెలిసినా దానిని మళ్లీ మళ్లీ చేస్తూ ఉంటారు అజ్ఞానులు ఏది ఏమైనప్పటికీ తప్పు అనేది తప్పే అయితే తెలిసి కొంతమంది తప్పు చేస్తే తెలియక మరికొంతమంది తప్పు చేస్తారు అలాగే తప్పనిసరి పరిస్థితుల్లో తప్పులు చేసేవారు కూడా ఉంటారు ఇలాంటి వారిలో చాలామంది మమ్మల్ని క్షమించండి అని అడుగుతూ ఉంటారు నిజానికి వారు చేసిన చిన్న పెద్ద అన్నిటికీ క్షమించుకుంటూ పోతే క్షమాగుణానికి క్షమకు అనే వాటికి విలువ లేకుండా పోతుంది అసలు ఈ క్షణా క్షమాగుణం అనేది మనిషికి అవసరమా అని ఆలోచిస్తే అవిశ్వాసులు ఎంత అధర్మంగా ప్రవర్తించినా ఓర్పుతో వాటిని సహించి సర్ది చెబుతుండేవారు ప్రవక్త సలహా అలైస్లం ప్రవక్త సలల్లాహు అలస్లం వారు అవిశ్వాసులు చేసిన అన్ని తప్పులను అవమానాలను సహనంతో క్షమించి ధర్మానికి ప్రతీకగా నిలిచారు అంతేగాక దీని ద్వారా తన క్షమాగుణాన్ని లోకానికి చాటి చెప్పారు ఈ విషయంలో సత్యప్రియులు తాత్కాలికంగా అవమానాలను ఎదుర్కొన్నప్పటికీ క్షమాగుణం వలన చివరకు విజయం వారినే వరించింది క్షమించడం అనేది ఒక సుగుణం అవతలి వారు తాను చేసిన తప్పు అని తెలుసుకుని క్షమించమని కోరితే క్షమించేతంట మంచి గుణం మనకు ఉండాలి అటువంటి వారికి శత్రులు తక్కువగా ఉంటారు ఇక్కడ ఒక విషయం గురించి ప్రస్తావించుకోవాలి తమ తప్పుని అంగీకరిస్తూ క్షమాపణ అడగడం కూడా ఒక కళ కానీ ఇది అందరికీ చేత కాదు నన్ను క్షమించండి ఐఎమ్ సారీ వంటి మాటలు వినడానికి ఎంతో సున్నితంగా అనిపిస్తాయి కానీ వాటి అర్థం మాత్రం ఎంతో లోతుగా గంభీరంగా అనిపిస్తుంది మన అహంకారాన్ని స్వాభిమానాన్ని వదిలిపెట్టి మనం చేసే తప్పును అంగీకరించడం మనస్ఫూర్తికి క్షమాపణ కోరుకోవడం మనిషికి దేవుడు ఇచ్చిన గొప్ప వరం అని మనం గ్రహించాలి అందువల్ల ఎప్పుడైనా క్షమాపణ అడిగిన మన ఆత్మాభిమానికి భంగం కలగకుండా మనస్ఫూర్తిగా అడగాలి అప్పుడే ఎదుటి వారు కూడా మనల్ని క్షమించే ప్రయత్నం చేస్తారు అభిమాన సోదరులారా ఏది ఏమైనప్పటికీ మనలో ఉండే అసహనాన్ని మనలో ఉండే కోపాన్ని క్రోధాన్ని తగ్గించుకొని అందరితో కలిసిమెలిసి ఉంటూ ఎదుటి వారిని నొప్పించకుండా ఉండడం అలవర్చుకోవాలి ఈ విషయంలో మనకు నమాజు ఎంతగానో సహాయం చేస్తుంది మానసిక దుర్బలతలను వదిలి నిస్వార్థ భావంతో మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి ఉన్న దానిని నలుగురితో పంచుకొని వ్యామోహాలకు దూరంగా ప్రియాప్రియాలకు అతీతంగా స్థితప్రజ్ఞులుగా ఉండాలి కష్టానష్టాలు కలిగినప్పుడు ప్రతీకార వాంఛతో రగిలిపోవడం పశులక్షణం మనం ప్రతి చర్యకు పూనుకోవాలని శైతాన్ మన యొక్క దుష్ట మనసు ప్రేరేపిస్తుంది దెబ్బకు దెబ్బ తీయమని ప్రోత్సహిందు మోసానికి మోసంతో మాటకు మాటతో శక్తి కొట్టి సమాధానం చెప్పమంటూ రెచ్చగొడుతుంది కానీ ఈ ప్రతీకార వాంఛను అదుపు చేసి నిగ్రహాన్ని కనబర్చడానికి దివ్యమైన గొప్ప శక్తి మనందరికీ కావాలి అల్లాహ్ సుభాన్ హోతాలా ఈ విధంగా సెలవిస్తున్నాను ఖురాన్లు ఇద్ అహ్సన్ వలియున్ హమీం ఓ ప్రవక్త సులల్లాహు అలీహు వసలం చెడును మంచి ద్వారా తొలగించు ఆ తర్వాత నువ్వే చూదువు గాని నీకు తనకు మధ్య బద్ధ విరోధం ఉన్న అతను సైతం నీకు ప్రాణ స్నేహితుడైపోతాడు ప్రియమిత్రులారా మనము సైతం ధర్మాన్ని ఇతరులకు చేరవేసే విషయంలో ధర్మాన్ని పరిచయం చేసే విషయంలో సహనాన్ని పాటించాలి ఈ మార్గంలో పరీక్షల్ని మనమొక్కరమే ఎదుర్కోవడం లేదు దైవ ప్రవక్త నూహ్ అలహ్ ఇస్లాం కూడా పరీక్షల్ని ఎదుర్కొన్నారు దైవ ప్రవక్త ఇబ్రాహీం అలై ఇస్లాం వారు కూడా పరీక్షల్ని ఎదుర్కొన్నారు దైవ ప్రవక్త మూసా అలహ్ ఇస్లాం వారు కూడా అల్లాహ్ యొక్క పరీక్షల్ని ఆయన ఎదుర్కొన్నారు ప్రవక్త యూసుఫ్ అలహ్ ఇస్లాం కూడా పరీక్షల్ని ఎదుర్కొన్నారు ప్రవక్త ఈసా అలై ఇస్లాం వారు కూడా పరీక్షల్ని ఎదుర్కొన్నారు అంతిమ దైవ ప్రవక్త మహమ్మద్ అలీహి అలీహలం వారు కూడా పరీక్షల్ని ఎదుర్కొన్నారు కనుక ఈ బాట మన కోసం కొత్తది కాదు ఇది ప్రవక్తలు నడిచిన బాట ఇది పుణ్యాత్ములు నడిచిన బాట ఇది సజ్జను నడిచిన బాట కనుక వారి అడుగు జాడల్లో అడుగులు వేస్తూ స్వర్గాన్ని చేరుకునేందుకు మన వంతు ప్రయత్నం మనం చెయ్యాలి అభిమాన సోదరులారా సత్య బాటను మనం నడవాలి అంటే మనోనిబ్బరం ఎంతో అవసరం లోపల నుండి మనం ఎంతగా ప్రశాంతంగా ఉంటామో అంతగానే మనం ఈ బాటన సవ్యంగా ముందుకు సాగిపోగలం మరి మన ఆత్మకు శాంతిని సంతృప్తిని నెమ్మదిని ఏ విషయం ప్రసాదించగలదు బాహ్య అవసరాలైతే భూమితో ముడిపడి ఉన్నాయి అది ఆత్మ బాహ్యపరమైన ఏ యొక్క వనరులు దానికి రుచించవు మరి అది శాంతించాలంటే అది నెమ్మదించాలంటే మనం ఏం చెయ్యాలి అల్లాహ్ అల్లాహ్నామ స్మరణ అల్లాహ్ సుమహానహుతల విధంగా సెలవిస్తున్నాడు అలాబి గుర్తుంచుకోండి అల్లాహ్ స్మరణతోనే మనసులు నెమ్మదిస్తాయి ప్రియమిత్రుల్లారా అల్లాహ్ స్మరణ హృదయాలకు జీవం వంటిది అల్లాహ్ సుకీర్తన గలది సచేతన హృదయమని అది లేని హృదయం మృత హృదయమని దైవప్రవ సలల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు కాబట్టి అనుక్షణం అల్లాహ్ను స్మరిస్తూ ఉండాలి ఆయన ఘనకీర్తిని చాటుతూ ఉండాలి ఆయన వరానుగ్రహాలకు గాను కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉండాలి రేయింబవళ్లలో ఆయన్ను ఎలా స్థుతించాలో ఏ దువాలు చదవాలో నేర్చుకోవాలి అత్యధికంగా ఇస్తిఫార్ చదువుతూ ఉండాలి ఇస్తిక్ఫార్ వల్ల సంతానంలో సంపాదనలో సమృద్ధి కలుగుతుంది కరువు పరిస్థితి దూరం అవుతుంది దయప్రవక్త సలల్లాహు అలీహి వసలం వారు పాపరహితులైనప్పటికీ రోజుకు డెబ్భై సార్లు ఇస్తిక్ఫార్ చదివేవారంటే అది ఎంతటి ఘనతర ప్రార్థన అయి ఉంటుందో ఆలోచించండి స్వయంగా అల్లాహ్ తాలా అంటున్నాడు ఇన్నహు ఇం దిదు అమ్ వాలిం ఇది అల్లాహ్ శుభాను హోతాలా చేస్తున్న వాగ్దానం కాబట్టి మనం అల్లాహ్ నామ స్మరణను అనుక్షణం చేస్తూ ఉండాలి ఆత్మశుద్ధికి మానసిక సంతృప్తికి ప్రామాణికమైన సురక్షితమైన మార్గం మనం దైవనామస్మరణ చేస్తూ ఉండడమే ఆయన లక్షణాలను గుణగణాలను స్మరిస్తూ ఉండడమే ప్రగాఢ విశ్వాసంతో సచేతనంగా ఆ గుణాలు మనోమస్తిష్కాలను ఆవహించి ఉండేలా అలవాటు చేసుకోవాలి కురాన్లో ఈ విధంగా ఉంది యా అయ్యుహల్లదీన విశ్వసించిన వారలారా అల్లాహ్ స్మరణ అధికంగా చేస్తూ ఉండండి ఉదయం సాయంత్రం ఆయన స్మరణలో నిమగ్నులై ఉండండి అలాగే సూరతుల్ ఆరాఫ్లో అల్లాహ్ సుభానతలు ఎలా తెలియజేస్తున్నాడు అల్లాహ్కు మంచి పేర్లున్నాయి ఆ పేర్లతో ఆయనను పిలుస్తూ ఉండండి ఆ పేర్ల వివరాలు వాటి వాస్తవిక హక్కుల నిర్వర్తన కురాన్లో కూడా విపులంగా వర్ణించబడింది మహాప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలైస్లం వారు కూడా ఈ గుణాల సంఖ్య వివరాలు వాటిని భద్రంగా గుర్తుంచుకుంటే లభించే ప్రతిఫలం వివరిస్తూ వాటిని స్మరించాలని ప్రోత్సహించారు కనుక ప్రవక్త సలహు వారు అన్నారు అల్లాహకు తొంభై తొమ్మిది నామానున్నాయి ఎవరైతే వీటిని కంఠస్థం చేసుకుంటాడో అర్థం చేసుకుంటాడో ఆకలింపు చేసుకుంటాడో అతను స్వర్గంలో ప్రవేశిస్తాడు అభిమాన సోదరులారా అల్లాహ్ నామస్మరణతో పాటు మనకు అవసరమైనది దువా దువా గురించి తెలియజేసు ప్రవక్త సలహు అలైస్లం అద్వా సలాహుల్ మున్ అన్నారు దువా విశ్వాసు కోసం ఆయుధం వంటిది ఇక దువా అర్థానికి వస్తే పిలవడం మొరపెట్టుకోవడం అడగడం అని అర్థాలు వస్తాయి అయితే ఇస్లామియ పరిభాషలో దువా అంటే అల్లాహ్ సన్నిధానంలో వేడుకోవడం విన్నవించుకోవడం ప్రార్థించడం అనే అర్థాలు వస్తాయి అంటే మన దాస్యాన్ని ఆరాధను అసక్తను దీనావస్థను అల్లాహ్ సమక్షంలో వ్యక్తపరచడం విశ్వప్రభు ఆధిపత్యాన్ని ఆయన కరుణానుగ్రహాలను ఆయన గొప్పదనాన్ని అంగీకరించి మసులుకోవడం అన్నమాట మానవుడు సద్వర్తునుడై ఒక దాసుడిగా మారి అల్లాహ్ గొప్పదనం ఆయన సార్వభౌమత్వం పట్ల నిష్కల్మషమైన విశ్వాసం కలిగి ఆయన సన్నిధానంలో చేతులు ఎత్తడంతోనే దువా ప్రార్థన యొక్క వాస్తవికత ఉనికిలోకి వస్తుంది ప్రియమిత్రులారా మనిషి ఒక్కొక్కప్పుడు తన ప్రభువును తన మనసు ద్వారానే పిలుస్తాడు అతని నాలుక కూడా అతని మనసుకు వంత పలుకుతుంది ఒక్కోసారి అతను చేతులెత్తకుండానే దైవాన్ని అర్థిస్తాడు కొన్ని సందర్భాల్లోనైతే తన ప్రభును సూటిగా ప్రశ్నిస్తాడు కూడా అధరాలు వణికిపోతుండగా కన్నీరు ధారలై ప్రవహిస్తూ ఉండగా వినయ వినమ్రతలతో కుమిలిపోతూ తన స్వామికి ఫిర్యాదు చేస్తూ ఉంటాడు అందుచేతనే అల్లాహ్ అంతిమ ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారు అద్దువాహ్ కుల్ అయిబాదా ఆరాధన సారం దువా అని అద్వా హువల్ ఐబాద దువా ప్రత్యేకమైన ఆరాధన అని సెలవిచ్చారు కాబట్టి దువా అనే ఈ ఆయుధాన్ని మనం ఎప్పుడూ వీడకూడదు దైవ సల్లల్లాహు సలల్లాహు అలీహు వసలం ఉదయమంతా సత్యం నుండి ధర్మం నుండి వైదులకి జీవిస్తున్న యొక్క జనాల వద్దకు వెళ్ళి సత్యం వైపునకు ధర్మం వైపునకు పిలుపు ఇచ్చేవారు రాత్రి చీకటిలో మేల్కొని చేతులెత్తి అల్లాహ్ సమక్షంలో ఎవరెవరినైతే ప్రవక్త సలల్లాహుహ అలైస్లం ధర్మ మార్గం వైపునకు ఆహ్వానించారో వారందరినీ సన్మార్గ బుద్ధిని ప్రసాదించి సత్యాన్ని స్వీకరించే భాగ్యాన్ని కలుగజేయమని అల్లాహ్తో దీనాతిదీనంగా ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలైస్లం వేడుకునేవారు కాబట్టి మనసు సైతం ఎవరినైతే వారు మన ఆప్తులే కావచ్చు మన స్నేహితులే కావచ్చు పరిచయిస్తులే కావచ్చు ఎవరినైతే మనం ధర్మం వైపునకు పిలుస్తామో ఆహ్వానిస్తామో వారి పూ వారి యొక్క పూర్తి క్షేమాన్ని సంక్షేమాన్ని శ్రేయాన్ని కోరుతూ రాత్రిళ్ళు మేల్కొని అల్లా సమక్షంలో మనం దువా చేసినట్లయితే మనం సలిపిన యొక్క కృషికి గాను మనం చేసిన యొక్క ప్రయత్నానికి గాను గొప్ప ప్రతిఫలం గొప్ప రిజల్ట్ ఇన్షాల్లా మనం చూడగలం అభిమాన సోదరులారా వీటన్నిటితో పాటు పరలోక చింతన మనలో ఉండాలి మనిషికి సంబంధించిన సకల చింతలకు నివారణ పరలోక చింతన ఇహలోక జీవితం ఎలా గడిచినా పర్వాలేదు పరలోక సాఫల్యం శాశ్వత స్వర్గం అవే అసలు దేవం దీనికోసం ప్రపంచాన్ని త్వజించాల్సిన అవసరం లేదు సన్యాసత్వం తీసుకోవాల్సిన అవసరమూ లేదు భవబంధాలను తెంచుకోవనవసరం అవసరం లేదు అయితే ప్రపంచమే సర్వస్వం కాకూడదు జీవితమంతా ప్రాపంచిక వ్యామోహాలకే దారబూసి పరలోకాన్ని విస్మరించడం అంటే నకిలీ నగల మోజులో అసలు సిసలైన పసిడి విలువను గుర్తించక నష్టపోవడమే అవుతుంది అందుకని ప్రాపంచిక జీవితని పరలోక సాఫల్యానికి సాధనగా వినియోగించుకోవాలి ప్రపంచంలోని ప్రతీది అంతమైపోయేది నశించి పోయేది తాత్కాలిక ప్రపంచం కోసం అందులోని వ్యామోహాల కోసం అనంతమైన అనస్వరమైన పరలోకాన్ని పాడు చేసుకోవడం అవివేకం తప్ప ఇంకేమీ కాదు కనుక ఇహలోక జీవితం పరలోక సఫలతకే ఉపయోగపడాలి మరులు గొలిపే ఈ అందమైన ప్రపంచం పరలోకంలో కష్ట నష్టాలను మిగిల్చేతిగా కాకూడదు అభిమాన సోదరులారా చూడండి గమనించండి జింక శబ్దానికి వశమైపోతుంది అందుకే వేటగాడు వేణువు మీద మృదుమధురమైన సంగీత శబ్దాలను పలికిస్తాడు వాటికి పరవశం చెంది వేటగాడి వశమైపోతుంది జింక మిడుత మంట యొక్క రూపాన్ని చూస్తే ఆకర్షితులై వద్దకు వెళుతుంది అగ్నికి కాల్చే తత్వం ఉంటుందనేది గ్రహించదు అది ఆ మంటలకు ఆకర్షితురాలై అందులో పడి మరణిస్తుంది ఏనుగలకు స్పర్శ పట్ల గొప్ప బలహీనత ఉంటుంది మగ ఏనుగు ఆడ ఏనుగును చూస్తే చాలా విద్వేగానికి గురై వేగంగా దానివైపు దూసుకెళ్తుందో ఆవేశంలో తనకు ఆడ ఏనుగుకు మధ్య ఆకులతో కప్పబడి ఉన్న పెద్ద గోతిని చూడను కూడా చూడదు ఆ ఆకుపై కాలు వేసి గోతిలో పడిపోయి జీవితాంతం బందీగా ఉండిపోతుంది ఏనుగు ఎంత బలమైన దృఢమైన జంతువు అయినా అది తనకున్న స్పర్శ సుఖానికి లోనై జీవిత పర్యంతం స్వేచ్ఛను కోల్పోతుంది చేప రుచికి లోబడుతుంది ఎరకు ఆకర్షితమైన చేప గాలం యొక్క ఇనుప కొక్కానికి గుచ్చబడిన ఎరను తనకు బాగా ఇష్టమైన ఆహారంగా చూస్తుంది దాన్ని పొందాలని వెళ్ళి జీవితాన్ని కోల్పోతుంది తేనెటిగా గంధానికి ఆకర్షితమవుతుంది తామర పుష్పంలోని మకరందాన్ని ఆస్వాదిస్తూ తనను తాను మైమరచి ఆ పుష్పంలోనే సూర్యాస్తమయం వరకు ఒడ్డిపోతుంది ఆ పుష్పదళాలు మూసుకుపోగానే దానిలో చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోతుంది ప్రేమిత్రులారా ఈ జీవులలో ప్రతి ఒక్కటి ఒక్కొక్క ఇంద్రియ సుఖం కోసం అరులు చాచి ఆయా బలహీనత వల్ల మరణాన్ని కొని తెచ్చుకున్నాయి అటువంటప్పుడు అన్ని పంచేంద్రియాలకు లోబడి ఉన్న మనుషుల మన సంగతి ఎంత క్లిష్టంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి మనం ఈ ప్రపంచాన్ని పరలోక పంట పొలంగా మాత్రమే చూడాలి ఇక్కడ మనం వేటినైతే నాటుకుంటాము వాటినే రేపు పలదినాన అక్కడ కోసుకుంటామన్న యొక్క అవగాహన మనలోని ప్రతి ఒక్కరికి ఉండాలి ఈ విషయాలు తెలిసిన దయప్రవత సలల్లాహు అలూస్లం సెలవిచ్చిన మాట కున్ క గరీబ్ ఔహబిరి సబీల్ నువ్వు ప్రపంచంలో ఓ అపరిచితులా జీవించు ఒక బాటసారిలా జీవితం గడుపు అని ప్రవృత సలల్లాహు అలహీహలం వారు సెలవిచ్చారు కాబట్టి ప్రియమిత్రుల్లారా విశ్వాస వికాసానికి విలువైన సూత్రాలు అన్న అంశంతో ఏ ఏ అంశాలైతే మన ముందు వచ్చాయో వాటన్నిటిని శ్రద్ధగా విని అర్థం చేసుకుని ఆకళింపు చేసుకుని ఆచరించే సద్బుద్ధిని అల్లాహసుహతల మనందరికీ ప్రసాదించాలని కోరుతూ ఇంతసేపు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మనిషికి సంబంధించి ప్రవక్తలు ప్రబోధించిన జీవన ధర్మాలన్నింటికి నిలిపి చూపిన నైతిక ప్రమాణాలన్నింటికీ మూల సరోవరం ఇస్లాం ఇప్పటి వరకు విశ్వాస ప్రదాయిని అన్న కార్యక్రమంతో మేము మీతో ఉన్నాము సంకలనకర్త మరియు ప్రసంగీకులు గౌరవనీయులైన శ్రీ మౌలానా సయ్యద్ అబ్దుల్సలాం ఉమ్రి గారు ఈ కార్యక్రమానికి తుది మెరుగులు దిద్దిన వారు సోదరులు మొహమ్మద్ ఇమాం గారు